எல்லாம் ராக்கி பாய் KGF 3 இஸ் ஆன் தி வே எத்தனை சினிமா எல்லாம் வந்துச்சுடா பாவனு చాలా బాగుంది బ్యాక్గ్రౌండ్ స్కోర్ పిక్చరైజేషన్ అంతా చాలా బాగుంది ఓకే అండ్ ఇంటర్వెల్ ఎస్పెషల్ ఇంటర్వెల్ తర్వాత నుంచి అంతా చాలా బాగుంది సినిమా ఇంటర్వెల్ వరకు స్లోగా లాగినా సరే ఇంటర్వెల్ తర్వాత నుంచి ఎత్తేసాడు సినిమా గాల్లోకి మొత్తం ఇంటర్వెల్ తర్వాత అస్సలు లేట్ అవ్వద్దు ఎవరు ఇంటర్వెల్ తర్వాత అస్సలు మిస్ అవ్వద్దు ఇంటర్వెల్ తర్వాత అస్సలైన సినిమా అంతా ఉంది మొత్తం ఇంటర్వెల్ తర్వాత అంత సినిమా అంతా ఇంటర్వెల్ వరకు ఇంట్రడక్షన్ ఇవంతా జరుగుతూ ఉంటుంది సంజయ్ దత్ ని చాలా తక్కువ టైం చూపించాడు ఉన్న వరకు ఓకే చాలా తక్కువ టైం మాక్సిమం 10 మినిట్స్ కూడా ఉండడు సినిమాలో బట్ ఉన్నంత వరకు చాలా ఫియర్స్ గా చూపించాడు ఏదండి మదర్ సెంటిమెంట్ యాజ్ యూజువల్ ఫస్ట్ హాఫ్ లో ఎలా ఉందో అదే ఫస్ట్ పార్ట్ లో ఎలా ఉందో సెకండ్ హాఫ్ లో కూడా అదే కంటిన్యూ అదే పాయింట్ మీద లాగాడు సినిమా అంతా మదర్ కోరిక తీర్చడానికే మొత్తం చివరి దాకా లాక్కు రావడం ఇదంతా అడే చేశాడు డైలాగ్స్ కూడా చాలా బాగున్నాయి మదర్ మీద ఒకటి మదర్ మీద కాదు ఆడవాళ్ళ మీద ఒక డైలాగ్ ఉంటుంది కోపం వచ్చిన ఆడవాళ్ళని మన దేశంలో బొట్టు పెట్టి సింహాసనం మీద కూర్చోబెట్టి పూజించాలి కానీ చెయ్యి ఎత్తకూడదు అని చెప్పి వెంటనే కాళీమాత విగ్రహాన్ని చూపిస్తాడు ఆ సీన్ మాత్రం ఇంకంతకంటే వివరిస్తే బాగోదు థియేటర్లో చూడమని చెప్పండి బాగానే ఉంది ఎలివేషన్స్ ఎక్కువ ఉన్నాయి ఓవరాల్ గా బాగానే పార్ట్ వన్ అంటే పార్ట్ వన్ చాలా బాగుంది దీంతో ఎస్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఎస్ పర్ఫార్మెన్స్ ఇస్ గుడ్ సంజయ్ దత్ గారి పర్ఫార్మెన్స్ అది కూడా ఎలివేషన్స్ ఒక్కటి చాలా ఎక్కువ అనిపించింది మూవీ అయితే బాగుంది ఓవరాల్ అవునా బాగుంది సో పార్ట్ వన్ కి ఎక్కువ మార్కులు పడతాయి పార్ట్ టూ కి ఎక్కువ మార్కులు పార్ట్ వన్ ఆబ్వియస్ మొదటగా కేజీఎఫ్ టీమ్ కి కంగ్రాచులేషన్స్ మరి ముఖ్యంగా ప్రసన్న నిలసరికి అయితే కేజీఎఫ్ చాప్టర్ వన్ చూసుకుంటే కనుక చాప్టర్ టూకి చాప్టర్ చాలా వేరియేషన్ ఉంది ఎందుకంటే దాన్ని బేసిస్ తీశారు ఓకే బాగుంది అయితే కేజీఎఫ్ వన్లోనూ నెక్స్ట్ ఏం జరుగుతుంది మనం ఉంచగలం కానీ కేజీఎఫ్ టూ ఊహకంత లేదు చెక్కనంతగా సినిమా ఉంది ఎందుకంటే కనుక యాక్టింగ్ కానీ పర్ఫార్మెన్స్ కానీ లేదా ఫైట్ సీన్లు కానీ లేదంటే మన సెంటిమెంట్లు కానీ అక్కడక్కడ కొంచెం కామెడీ పండించడం కానీ యాక్షన్ అయితే సూపర్ అయితే ఇందులో రాఖీబాయ్ క్యారెక్టర్ చూసుకుంటే మరి ముఖ్యంగా రాఖీబాయ్ ఫస్ట్ సినిమాకి ప్రాణం పెట్టడం లేదు కానీ సెకండ్ చాప్టర్లో ప్రాణం పెట్టి యాక్ట్ చేశారు రాఖీబాయ్ ఎందుకంటే కనుక ఆ సినిమా తనే న్యాయం చేయగలడు మిగతా వాళ్ళు ఎవరు న్యాయం చేయలేరు అన్న రీతిలో సినిమా అయితే చాలా బాగుంది ఇంకోటి ఏంటంటే ఇంటర్వ్యూల వరకు ఒక లెక్క ఉందన్న సినిమా ఇంటర్వ్యూల తర్వాత మైండ్ బ్లోయింగ్ సినిమా అసలు మనం గెస్ చేయలేము ఆ సినిమా అలా ఉంది అయితే ఇంటర్వ్యూల తర్వాత వచ్చే సీను ఆ బంగారాన్ని తీసుకెళ్లేటప్పుడు ఆ స్టోర్లో మనకి కాల్పులు జరిపినప్పుడు అందులో బంగారం ఉందో డబ్బు ఉందని కూడా కానీ గర్భన్స్ ఉండి మనుషులు పెట్టి కొడతాడు అది సీన్ అంటే అసలు నాకు తెలిసి ఏ డైరెక్టర్ కూడా ఆ సీన్ అలా చూపించలేడమో అంతలా ఉంది ఇంకోటి ఏంటంటే కనుక లాస్ట్ అరగంట ఈ లాస్ట్ అరగంట మన సినిమా చూడకపోతే సినిమాకి అర్థం ఉంటుంది ఎందుకంటే కనుక లాస్ట్ అరగంటలో క్లైమాక్స్ సెంటిమెంట్ ఫైట్ సీను ఇక అదే సినిమాకి ప్రాణం పెడింది అయితే ఆ సౌండ్కి కింద నుంచి చూస్తే పైదాకా భీమన్ సౌండ్ తప్ప రెండో తెలియదు సినిమా అయితే చాలా బాగుందన్న నేను ఒక నందమూరి అభిమానిగా చెప్పినాను సినిమా అయితే బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది నేను రేటింగ్ ఇవ్వచ్చో లేదో నాకైతే తెలియదు కానీ రేటింగ్ చూసుకుంటే కనుక 3.5 నుంచి 4 వరకు నేను ఇవ్వగలను సినిమా చాలా అద్భుతంగా ఉంది ఎంటర్ చేయొచ్చు ఎందుకంటే మన తెలుగుడుగా మన చెప్పుకోవడం కాదు మనం ఒక భారతీయుడిగా చెప్పుకోవాల్సిన సినిమా అది ఎందుకంటే తెలుగుడుగా చెప్పుకుంటే కనుక ఒక ఆంధ్ర సినిమా తెలంగాణ సినిమా అని అనుకుంటాం కానీ ఈ సినిమా చాప్టర్ టూ ఒక బాహుబలి లేదా ఒక త్రిపుల్ ఆర్ని మనం కంపేర్ చేసుకుంటే దాన్ని తక్కడుకున్న సినిమా ఉంది ప్రశాంత్ నీల్ సార్ కూడా అంత అద్భుతంగా తీశారు ఇదే విధంగా ప్రశాంత్ నీల్ సారు ఈ రాఖీబాయ్కి బ్లాక్ బస్ హిట్ ఎలా తెచ్చాడో రాబోయే మా సినిమా మా నందమూరి తారక రామారావు జూనియర్ ఎన్టీఆర్ కూడా త్వరలో సినిమా స్టార్ట్ అవబోతుంది కాబట్టి ఆయన కూడా ఒక అద్భుతం హిట్ ఇస్తారని చెప్పేసి నేను భావించుకుంటాను ఓల్డ్ టీమ్ కేజీఎఫ్ టీమ్కి కంగ్రాచులేషన్ థ్యాంక్ యూ మూవీ బాగుందన్న మూవీ బాగుంది చూడొచ్చు కాకపోతే మనకి చాప్టర్ వన్కి ఉన్న ఎక్స్పెక్టేషన్స్కి అది ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వచ్చింది బట్ చాప్టర్ టూ మనకు కొన్ని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని వచ్చాం అది రీచ్ అవ్వలేదు ఆ ఎక్స్పెక్టేషన్ లెవెల్ రీచ్ అవ్వలేదు అని అయితే క్లియర్గా కనిపిస్తుంది ఎందుకంటే చాప్టర్ వన్లో ప్రతి సీన్ ఎలివేషన్ ఉంటుంది ప్రతి సీన్ సీట్ని ఇలా పట్టుకుని మనం ఏంటి అన్న విధంగా గూస్ బంప్ సీన్స్ ఉంటాయి కానీ చాప్టర్ టూలో అంత ఎలివేషన్స్ లేవు అంత హైప్ అయితే క్రియేట్ చేయలేదు అండ్ సంజయ్ దత్ గారు రావు రమేష్ గారు ప్రకాష్ రాజ్ గారు రవీనా టండన్ గారు వాళ్ళని ఇంకా బాగా యూటిలైజ్ చేయొచ్చు ఎందుకంటే సంజయ్ దత్ గారు లాంటి క్యారెక్టర్ని ఇంకా బాగా యూటిలైజ్ చేయొచ్చు అనేది అయితే మనకు క్లియర్గా కనబడుతుంది ఆయన కొంచెం తక్కువ హెవీ చేయలేదు ఇంకా కంప్లీట్గా కానీ బీజిఎం మటుకు సూపర్ ఉంది సినిమాలో బీజిఎం అండ్ యష్ వన్ మ్యాన్ షో చేసుకున్నాడు సినిమాలో కంప్లీట్గా యష్ యాటిట్యూడ్ కానీ యాక్షన్ కానీ సూపర్.
లైన్ ఏంటి అంటే అదే మనకి అక్కడ వచ్చారు సామ్రాజ్యాన్ని స్థాపించుకున్నాడు దాన్ని నిలబెట్టుకుంటాడా కూలదోసుకుంటాడా ఎందుకంటే తన చుట్టూరా చుట్టుముట్ట వాళ్ళు చాలామంది ఉన్నారు సో వాళ్ళ నుంచి తన్ని ఆ కేజీఎఫ్ని ఎలా కాపాడుకుంటాడు కాపాడుకున్నాడా లేదా అనేది చివరికి మన క్లైమాక్స్లో వచ్చే కాన్సెప్ట్ కానీ చాప్టర్ త్రీ లేదు చాప్టర్ టూతోనే అండి కంప్లీట్గా మదర్ సెంటిమెంట్ వర్కౌట్ అయింది చాప్టర్ వన్కి అంత ఎక్స్పెక్టేషన్స్ లేదు స్టార్టింగ్లో ఒక డైలాగ్ వరకు మదర్ సెంటిమెంట్ వర్కౌట్ అయింది అండ్ ఆమె ఎస్ తక్కువగా ఉన్నప్పుడల్లా తను హీ ఫీల్స్ లైక్ తన మదర్ తనతోనే ఉంటుంది అన్నట్టుగా సో ఆ ఎక్స్పెక్టేషన్స్ మదర్ సెంటిమెంట్ అయితే వర్కౌట్ అయింది ఇండియన్ సినిమా కనబడుతుంది కానీ కంప్లీట్గా అయితే మన ఆర్ఆర్ఆర్ కానీ బాహుబలిని కానీ టచ్ చేసే రేంజ్ అయితే లేదు ఖచ్చితంగా ఎందుకంటే ఆ స్టాండర్డ్స్ టచ్ చేసేంత హైప్ ఉన్న మూవీ అయితే కాదు కంప్లీట్గా ఉంది సినిమాలో కంటెంట్ ఉంది స్టఫ్ ఉంది హీరో ఎలివేషన్స్ బాగున్నాయి కానీ మనం ఎక్స్పెక్ట్ చేసినంత లేదు కంప్లీట్గా దాన్ని కొంచెం తగ్గింది అనే ఖచ్చితంగా చెప్పొచ్చు మామూలుగా అయితే 5కి 4.5 ఇవ్వచ్చు ఇక్కడ 5కి 3.5 రేటింగ్ ఇవ్వచ్చు అని ఇదే ఇప్పుడే సినిమా చూసి వస్తున్నాం బయటికి అసలు చూడండి అసలు ప్రజలు ఎట్లా ఫీల్ అవుతున్నారు సినిమాలు అసలు చెప్పలేము మాటలు లేవు సినిమా గురించి అసలు బీజిఎం మాత్రం ఇరకూమేసాడండి అసలు ఇండియాస్ బెస్ట్ యాక్షన్ మూవీ ఇదే కేజీఎఫ్ అసలు బాహుబలి తర్వాత అంత హైప్ ఒక ఊపు అంటే కేజీఎఫ్ కే ఉంది అసలు ఎంత హైప్ ఇచ్చినా ఎంత చెప్పినా ఒక్కొక్క ఫైట్ సీన్ అయితే సీక్వెన్స్ అసలు ఇరగ్ కొట్టేశారు అసలు ప్రకాష్ రాజు అధీరా ఎవరిని చూసినా యాక్టింగ్ చించి బాధలేశారు అసలు క్రేజీ యాక్టింగ్ క్రేజీ మూవీ ట్రిపుల్ కేజీఎఫ్ కేజీఎఫ్ బాగుంది కేజీఎఫ్ లో ఎవ్రీ సీన్ బాగుంది ట్రిపుల్ ఆర్లో మీరు కొన్ని కొన్ని సీన్స్ బోర్ కొట్టచ్చు కానీ ఇందులో మీరు ఎవ్రీ సీన్ చాలా యాన్షియస్ గా చూస్తూ ఉంటారు గూస్ బంప్స్ వస్తూ ఉంటాయి రాజమౌళికి సపోర్ట్ చేయాలని ఉంటది కానీ ఇలాంటి సినిమాలు తీస్తే ఇంకా మేము వెళ్లాల్సిందే అండి కేజీఎఫ్ అంటే పర్ఫెక్ట్ కమర్షియల్ సినిమా అండి ప్రతి ఒక్కడు ఎంజాయ్ చేస్తాడు యాక్షన్ అంటే ఇష్టం ఉన్న ప్రతి ఒక్కడు ఈ సినిమా ఎంజాయ్ చేయాల్సిందే అసలు ప్రశాంత్ నీల్ డైరెక్షన్ అయితే అమేజింగ్ అసలు డైలాగ్స్ అయితే అదే రాజమౌళి దాటేస్తే దాటేస్తాడు ప్రశాంత్ నీల్ బాగా నచ్చింది డైలాగ్ చాలా ఉన్నాయి అంటే ఒకసారి ఎవరో ఫారినర్ తో యష్ కలుస్తాడు అప్పుడు నేను సీఓ అంటే ఈ సీఓ ఆఫ్ ఇండియా అని చెప్తాడు అదే అప్పుడైతే అసలు మామూలుగా లేదు థియేటర్లు అయితే I don't like violence. Violence likes me. ఆ డైలాగ్ అయితే యాటిట్యూడ్ మెయింటైన్ చేస్తూ ఆ స్లాంగ్తో మేబీ హీ నోస్ ప్రాపర్ ఇంగ్లీష్ కానీ ఆ స్లాంగ్తో చాలా మంది అట్రాక్ట్ అవుతారు అంటే చాలా ఫన్నీగా మీమ్స్ క్రియేట్ చేసినట్టు చేశారు చాలా బాగుంది అసలు ఎవ్రీ ఆ డైలాగ్స్ ఎవ్రీ డైలాగ్ ఎవ్రీ వర్డ్ చాలా బాగా ఇచ్చాడు ప్రశాంత్ ఇలా డైలాగ్ రైటర్ అయితే నెక్స్ట్ సలార్ చేస్తారు కదా ప్రభాస్ డైలాగ్ డెలివరీ ప్రభాస్ యాక్టింగ్ హీల్ గివ్ అ గ్రేట్ కమ్బ్యాక్ ఇప్పుడు చాలా రాధేశం అన్ని ఫ్లాప్ అయింది సలార్ అయితే చాలా పెద్ద హిట్ అవుద్ది బాహుబలి రేంజ్ వరకు కలెక్షన్స్ వస్తాయి అంటే సూపర్ అండి ప్రశాంత్ నీలు అసలు ఇద్దరు రాకీయే కనిపించారు ఇందులో ప్రకాష్ రాజు దీంతో ఎక్స్టెన్షన్గా బాగా తీసుకోవడం అంటే ఫస్ట్ కంటే కూడా ఇది నెక్స్ట్ లెవెల్ మూవీ ఎవ్రీ సీన్ ఎలివేషన్ మాత్రం షార్ట్ టు షార్ట్ ఏ షార్ట్ చూసినా కానీ ప్రతి సీను ఫస్ట్ షార్ట్ లాగా ఎలివేషన్ చాలా బాగుంది ఎస్ ఎండ్ ఆఫ్ ది అంటే ఫస్ట్ ఫ్రేమ్ నుంచి ఎండ్ ఫ్రేమ్ వరకు డైరెక్టర్ చూజ్ చేసుకున్న సబ్జెక్ట్ని మాత్రం చాలా డీల్ చేశారు నిజంగా అమేజింగ్ మూవీ మూవీస్ గుడ్ చాలా బాగుంది జస్ట్ నౌ వాచ్ కేజీఎఫ్ సో బ్యూటిఫుల్ మీన్ టెరిఫిక్ ఉంది సో లవ్ టు అందరూ వెళ్ళి చూడాలని అనుకుంటున్నాను సో ప్లీజ్ టు వాచ్ చాలా బాగుంది అలా సినిమా అయితే బొమ్మ బ్లాక్ బస్టర్ అన్న మామూలుగా లేదు అసలు కేజీఎఫ్ 3 కోసం వెయిట్ చేస్తున్నాం అన్న ఇంకా 3 వేసిండి అన్న కేజీఎఫ్ 3 ఉంటుందని మళ్ళా 3 కోసం వెయిట్ చేస్తున్నాం సినిమా అయితే బుర్ర పాడ అసలు బట్టలు చింపేసుకోవాలా చాలా బాగుంది అన్ని అన్ని సీన్స్ హైలైట్స్ నిద్రపోయింది సినిమా
సూపర్గా ఉంది బాయ్. సీక్వెన్స్ ఫైట్ యాక్షన్ సీక్వెన్స్ ఎస్ యాక్టింగ్ అసలు మేకింగ్ లో నెక్స్ట్ లెవెల్ అదిరిపోయింది. మామూలుగా నిజంగా సూపర్ ఉంది, అల్టిమేట్ మూవీ అనుకోవచ్చు. బాగుందన్న సినిమా. ఒకటి చెప్పాలంటే ఈ మూవీ గురించి, బాహుబలి ట్రిపుల్ ఆర్ చీమలు, కేజీఎఫ్ టూ కింద చీమలు అని చెప్పుకోవచ్చు. ఆ ఎలివేషన్, తల్లి సెంటిమెంట్ కానీ, పుట్టినప్పుడు ఎలా పుట్టినవారా, చనిపోయేటప్పుడు ఎలా పోయినా చూసుకో గొప్పతనం అంటారు సినిమా. అలా ఉందన్న సినిమా అయితే మనం చచ్చిపోయేదాక మీ మైండ్లో మా మైండ్లో సినిమా చూసిన తర్వాత మనసు నుంచి పోదు కేజీఎఫ్ టూ అన్నది. అంత బాగుంది నిజంగా. ఒక ఫీస్ట్ అన్న, వరల్డ్ ఫీస్ట్ ట్రిపుల్ ఆర్ అని పోషకం ఏంటోని అవి చీమలు దీని కింద అంతే. సూపర్ సినిమా నిజంగా. ఫుల్లీ ఎగ్జైటెడ్, సూపర్ ఉంది, చాలా బాగుంది. పార్ట్ వన్ కంటే పార్ట్ టూ ఇంకా సూపర్, ఎగ్జైటెడ్ ఫుల్లీ షాక్, అన్ని సస్పెన్స్ ఉంటాయి, అన్ని మంచిగా సూపర్ హిట్ అయితే. పాత్రి లేదు క్లోజ్, రాకీ చచ్చిపోయాడు. ఇక సినిమా చాలా బాగుంది. యాక్చువల్లీ కేజీఎఫ్ కన్క్లూజన్ టూ ఎలా ఉన్నాలో అలా ఇచ్చారు. సూపర్ సినిమా అయితే, బ్లాక్ బస్టర్, అన్ని రికార్డ్స్ అన్నది ఎస్ చెప్పాడు కదా ముందే, రికార్డ్స్ అన్ని క్లీన్ షిప్ చేస్తానని చెప్పి అది 100% జరుగుతుంది. ఆ డైలాగ్స్ చాలా బాగున్నాయి. డైలాగ్స్ కేజీఎఫ్ వన్ ఎలా ఉన్నాయో సెకండ్ హాఫ్ పార్ట్ టూ కూడా అలానే ఉంది. నరేషన్ ఎవర్ గ్రీన్ అండి, చాలా బాగా చేశారు. కన్క్లూజన్ ఇప్పుడు మనకి బాహుబలి టూ ఎలా ఉందో, మన ఎంత బ్లాక్ బస్టర్ అయిందో సేమ్ అది కూడా కేజీఎఫ్ టూ కూడా, ఎక్కడ డ్రాప్ అవ్వలేదు ఎక్కడ సెకండ్ హాఫ్. దీనికి నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి, నెక్స్ట్ లెవెల్ టెక్నికల్గా కూడా. మనకి ఏ హాలీవుడ్ రేంజ్ సినిమా ఉంటుంది చూసారా, దానికి ఎక్కడ తీసుకోకుండా ఉంది. సంజయ్ దత్ సూపర్, సూపర్, చాలా బాగా చేశారు సంజయ్ దత్. 20 minutes అసలు ఎప్పుడు సీట్లో నిలబడ్డు. సల్లాం రాకీ భాయ్, కేజీఎఫ్ 3 ఇస్ ఆన్ ద వే. వావను చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్, పిక్చరైజేషన్ అంతా చాలా బాగుంది. ఓకే, అండ్ ఇంటర్వెల్, ఎస్పెషల్లీ ఇంటర్వెల్ తర్వాత నుంచి అంతా చాలా బాగుంది సినిమా. ఇంటర్వెల్ వరకు స్లోగా లాగినా సరే ఇంటర్వెల్ తర్వాత నుంచి ఎత్తేసాడు సినిమా గాల్లోకి మొత్తం. ఇంటర్వెల్ తర్వాత అస్సలు లేట్ అవ్వద్దు ఎవరు, ఇంటర్వెల్ తర్వాత అస్సలు మిస్ అవ్వద్దు. ఇంటర్వెల్ తర్వాత అస్సలైన సినిమా అంతా ఉంది మొత్తం. ఇంటర్వెల్ తర్వాత ఎంత సినిమా అంతా, ఇంటర్వెల్ వరకు ఇంట్రడక్షన్ ఇవంతా జరుగుతూ ఉంటుంది. సంజయ్ దత్ని చాలా తక్కువ టైం చూపించాడు, ఉన్న వరకు ఓకే, చాలా తక్కువ టైం, మాక్సిమం 10 minutes కూడా ఉండడు సినిమాలో. బట్ ఉన్నంత వరకు చాలా ఫియర్స్గా చూపించాడు. ఏదండి మదర్ సెంటిమెంట్ యాజ్ యూజువల్ ఫస్ట్ హాఫ్లో ఎలా ఉందో, అదే ఫస్ట్ పార్ట్లో ఎలా ఉందో సెకండ్ హాఫ్లో కూడా అదే కంటిన్యూ, అదే పాయింట్ మీద లాగాడు సినిమా అంతా. మదర్ కోరిక తీర్చడానికే మొత్తం చివరి దాకా లాక్కు రావడం ఇదంతా అడే చేశాడు. డైలాగ్స్ కూడా చాలా బాగున్నాయి. మదర్ మీద ఒక, మదర్ మీద కాదు, ఆడవాళ్ళ మీద ఒక డైలాగ్ ఉంటుంది, కోపం వచ్చిన ఆడవాళ్ళని మన దేశంలో బొట్టు పెట్టి సింహాసనం మీద కూర్చోబెట్టి పూజించాలి కానీ చెయ్యి ఎత్తకూడదు అని చెప్పి వెంటనే కాళీమాత విగ్రహాన్ని చూపిస్తాడు. ఆ సీన్ మాత్రం ఇంకంతకంటే వివరిస్తే బాగోదు, థియేటర్లో చూడమని చెప్పండి. బాగానే ఉంది, ఎలివేషన్స్ ఎక్కువ ఉన్నాయి, ఓవరాల్గా బాగానే ఉంది. పార్ట్ వన్ అంటే పార్ట్ వన్ చాలా బాగుంది. దీంతో ఎస్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? ఎస్ పర్ఫార్మెన్స్ ఇస్ గుడ్, సంజయ్ దత్ గారి పర్ఫార్మెన్స్. ఎలివేషన్స్ ఒక్కటి చాలా ఎక్కువ అనిపించింది, మూవీ అయితే బాగుంది ఓవరాల్. అవును, పార్ట్ వన్ ఆబ్వియస్. మొదటగా కేజీఎఫ్ టీమ్ కి కంగ్రాచులేషన్స్, మరి ముఖ్యంగా ప్రసన్న సార్కి. అయితే కేజీఎఫ్ చాప్టర్ వన్ చూసుకుంటే కనుక చాప్టర్ టూకి చాప్టర్ చాలా వేరియేషన్ ఉంది, ఎందుకంటే దాన్ని బేస్ చేసుకుని తీశారు. ఓకే బాగుంది. అయితే కేజీఎఫ్ వన్ లోను నెక్స్ట్ ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది మనం ఊహించగలం, కానీ కేజీఎఫ్ టూ ఊహకంత లేదు చెక్కనంతగా సినిమా ఉంది. ఎందుకంటే కనుక యాక్టింగ్ కానీ, పర్ఫార్మెన్స్ కానీ, లేదా ఫైట్ సీన్లు కానీ, లేదంటే మన సెంటిమెంట్లు కానీ, అక్కడక్కడ కొంచెం కొంచెం కామెడీ పండించిన కానీ యాక్షన్తో సూపర్. అయితే ఇందులో రాఖీభాయ్ క్యారెక్టర్ చూసుకుంటే మరి ముఖ్యంగా రాఖీభాయ్ ఫస్ట్ సినిమాకి ప్రాణం పెట్టడం లేదు కానీ సెకండ్ చాప్టర్ ప్రాణం పెట్టి యాక్ట్ చేశారు రాఖీభాయ్. ఎందుకంటే కనుక ఆ సినిమా తనే న్యాయం చేయగలడు, మిగతా వాళ్ళు ఎవరు న్యాయం చేయలేరు అన్న రీతిలో సినిమా అయితే చాలా బాగుంది. ఇంకోటి ఏంటంటే ఇంటర్వ్యూల వరకు ఒక లెక్క ఉందన్న సినిమా, ఇంటర్వ్యూల తర్వాత మైండ్ బ్లోయింగ్ సినిమా, అసలు మనం గెస్ చేయలేము ఆ సినిమా అలా ఉంది. అయితే ఇంటర్వ్యూల తర్వాత వచ్చే సీను, ఆ బంగారాన్ని తీసుకెళ్లేటప్పుడు ఆ స్టోర్లో మనకి కాల్పులు జరిపినప్పుడు అందులో బంగారం ఉందో డబ్బు ఉందనుకుంటారు, కానీ
వెర్బన్స్ ఉండి మనుషులు పెట్టి కొడతాడు అది సీన్ అంటే అసలు నాకు తెలిసి ఏ డైరెక్టర్ కూడా ఆ సీన్ అలా చూపించలేడమో అంతలా ఉంది. ఇంకోటి ఏంటంటే కనుక లాస్ట్ అరగంట, ఈ లాస్ట్ అరగంట మన సినిమా చూడకపోతే సినిమాకి అర్థం ఉంటుంది. ఎందుకంటే కనుక లాస్ట్ అరగంటలో క్లైమాక్స్ సెంటిమెంటు ఫైట్ సీను ఇక అదే సినిమాకి ప్రాణం పెడింది. అయితే ఆ సౌండ్కి కింద నుంచి చూస్తే పైదాకా భీమన్ సౌండ్ తప్ప రెండో తెలియదు. సినిమా అయితే చాలా బాగుందన్న, నేను ఒక నందమూరి అభిమానిగా చెప్తున్నాను. సినిమా అయితే బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. నేను రేటింగ్ ఇవ్వచ్చో లేదో నాకైతే తెలియదు, కానీ రేటింగ్ చూసుకుంటే కనుక 3.5 నుంచి 4 వరకు నేను ఇవ్వగలను. సినిమా చాలా అద్భుతంగా ఉంది. ఎంటర్ ద చేయొచ్చు ఎందుకంటే మన తెలుగుడుగా మన చెప్పుకోవడం కాదు, మనం ఒక భారతీయుడిగా చెప్పుకోవాల్సిన సినిమా అది. ఎందుకంటే తెలుగుడుగా చెప్పుకుంటే కనుక ఒక ఆంధ్ర సినిమా తెలంగాణ సినిమా అని అనుకుంటాం, కానీ ఈ సినిమా చాప్టర్ 2 ఒక బాహుబలి లేదా ఒక త్రిపులార్ని మనం కంపేర్ చేసుకుంటే దాన్ని తక్కడుకున్న సినిమా ఉంది. ప్రశాంత్ నీల్ సార్ కూడా అంత అద్భుతంగా తీశారు. ఇదే విధంగా ప్రశాంత్ నీల్ సారు ఈ రాఖీబాయ్కి బ్లాక్ బస్ హిట్ ఎలా తెచ్చాడో రాబోయే మా సినిమా మా నందమూరి తారక రామారావు జూనియర్ ఎన్టీఆర్ కూడా త్వరలో సినిమా స్టార్ట్ అవబోతుంది కాబట్టి ఆయన కూడా ఒక అద్భుతమైన హిట్ ఇస్తారని చెప్పేసి నేను భావించుకుంటాను. హోల్ టీమ్ కేజీఎఫ్ టీమ్కి కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. మూవీ బాగుందన్న, మూవీ బాగుంది చూడొచ్చు. కాకపోతే మనకి చాప్టర్ 1 కొన్ని ఎక్స్పెక్టేషన్స్కి అసలు ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వచ్చింది. బట్ చాప్టర్ 2 మనకు కొన్ని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని వచ్చాం, అది రీచ్ అవ్వలేదు, ఆ ఎక్స్పెక్టేషన్ లెవెల్ రీచ్ అవ్వలేదు అని అయితే క్లియర్గా కనిపిస్తుంది. ఎందుకంటే చాప్టర్ 1లో ప్రతి సీన్ ఎలివేషన్ ఉంటుంది, ప్రతి సీన్ సీట్ని ఇలా పట్టుకుని మనం ఏంటి అన్న విధంగా గూస్ బంప్ సీన్స్ ఉంటాయి. కానీ చాప్టర్ 2లో అంత ఎలివేషన్స్ లేవు, అంత హైప్ అయితే క్రియేట్ చేయలేదు. అండ్ సంజయ్ దత్ గారు, రావు రమేష్ గారు, ప్రకాష్ రాజ్ గారు, రవీనా టండన్ గారు వాళ్ళని ఇంకా బాగా యూటిలైజ్ చేయొచ్చు. ఎందుకంటే సంజయ్ దత్ గారు లాంటి క్యారెక్టర్ని ఇంకా బాగా యూటిలైజ్ చేయొచ్చు అనేది అయితే మనకు క్లియర్గా కనబడుతుంది. ఆయన కొంచెం తక్కువ హెవీ చేయలేదు ఇంకా కంప్లీట్గా, కానీ బీజిఎం మటుకు సూపర్ ఉంది సినిమాలో. బీజిఎం అండ్ యష్ వన్ మ్యాన్ షో చేసుకున్నాడు సినిమాలో కంప్లీట్గా. యష్ యాటిట్యూడ్ కానీ యాక్షన్ కానీ సూపర్. లైన్ ఏంటి అంటే అదే మనకి అక్కడ వచ్చారు సామ్రాజ్యాన్ని స్థాపించుకున్నాడు, దాన్ని నిలబెట్టుకుంటాడా కూలదోసుకుంటాడా. ఎందుకంటే తన చుట్టూరా చుట్టుముట్ట వాళ్ళు చాలామంది ఉన్నారు, సో వాళ్ళ నుంచి తన్ని ఆ కేజీఎఫ్ని ఎలా కాపాడుకున్నాడా లేదా అనేది చివరికి మన క్లైమాక్స్లో వచ్చే కాన్సెప్ట్. కానీ చాప్టర్ 3 లేదు, చాప్టర్ 2తోనే అండ్ కంప్లీట్గా. మదర్ సెంటిమెంట్ వర్కౌట్ అయింది చాప్టర్ 1కి, అంత ఎక్స్పెక్టేషన్స్ లేదు. స్టార్టింగ్లో ఒక డైలాగ్ వరకు మదర్ సెంటిమెంట్ వర్కౌట్ అయింది. అండ్ ఆమె యష్ తక్కువగా ఉన్నప్పుడల్లా తను హీ ఫీల్స్ లైక్ తన మదర్ తనతోనే ఉంటుంది అన్నట్టుగా, సో ఆ ఎక్స్పెక్టేషన్స్ మదర్ సెంటిమెంట్ అయితే వర్కౌట్ అయింది. ఇండియన్ సినిమా కనబడుతుంది కానీ కంప్లీట్గా అయితే మన ఆర్ఆర్ఆర్ కానీ బాహుబలిని కానీ టచ్ చేసే రేంజ్ అయితే లేదు ఖచ్చితంగా. ఎందుకంటే ఆ స్టాండర్డ్స్ టచ్ చేసేంత హైప్ ఉన్న మూవీ అయితే కాదు కంప్లీట్గా. ఉంది సినిమాలో కంటెంట్, ఉంది స్టఫ్, ఉంది హీరో ఎలివేషన్స్ బాగున్నాయి, కానీ మనం ఎక్స్పెక్ట్ చేసినంత లేదు కంప్లీట్గా. దాన్ని కొంచెం తగ్గింది అనే ఖచ్చితంగా చెప్పొచ్చు. మామూలుగా అయితే 5కి 4.5 ఇవ్వచ్చు, ఇక్కడ 5కి 3.5 రేటింగ్ ఇవ్వచ్చు. ఇదే ఇప్పుడే సినిమా చూసి వస్తున్నాం బయటికి. అసలు చూడండి అసలు ప్రజలు ఎట్లా ఫీల్ అవుతున్నారు, సినిమాలు అసలు చెప్పలేము, మాటలు లేవు సినిమా గురించి. అసలు బీజిఎం మాత్రం ఇరక్కుమేశాడండి. అసలు ఇండియాస్ బెస్ట్ యాక్షన్ మూవీ ఇదే కేజీఎఫ్. అసలు బాహుబలి తర్వాత అంత హైప్ ఒక ఊపు అంటే కేజీఎఫ్ కే ఉంది. అసలు ఎంత హైప్ ఇచ్చినా ఎంత చెప్పినా ఒక్కొక్క ఫైట్ సీన్ అయితే సీక్వెన్స్ అసలు ఇరక్ కొట్టేశారు. అసలు ప్రకాష్ రాజ్, అధీరా ఎవరిని చూసినా యాక్టింగ్ చించి బాధలేశారు. అసలు క్రేజీ యాక్టింగ్, క్రేజీ మూవీ. కేజీఎఫ్ బాగుంది, కేజీఎఫ్ లో ఎవ్రీ సీన్ బాగుంది. ట్రిపుల్ ఆర్ లో మీరు కొన్ని కొన్ని సీన్స్ బోర్ కొట్టచ్చు, కానీ ఇందులో మీరు ఎవ్రీ సీన్ చాలా యాన్షియస్ గా చూస్తూ ఉంటారు, గూస్ బంప్స్ వస్తూ ఉంటాయి. అంటే మేము తెలుగులో రాజమౌళికి సపోర్ట్ చేయాలని ఉంటది, కానీ ఇలాంటి సినిమాలు తీస్తే ఇంకా మేము వెళ్లాల్సిందే అండి కేజీఎఫ్ లో. అంటే పర్ఫెక్ట్ కమర్షియల్ సినిమా అండి, ప్రతి ఒక్కడు ఎంజాయ్ చేస్తాడు. యాక్షన్ అంటే ఇష్టం ఉన్న ప్రతి ఒక్కడు ఈ సినిమా ఎంజాయ్ చేయాల్సిందే. అసలు ప్రశాంత్ నీల్ డైరెక్షన్ అయితే అమేజింగ్, అసలు డైలాగ్స్ అయితే అదే రాజమౌళి దాటేస్తే దాటేస్తాడు ప్రశాంత్ నీల్. బాగా నచ్చింది డైలాగ్,
చాలా ఉన్నాయి. అంటే ఒకసారి ఎవరో ఫారినర్ తో యష్ కలుస్తాడు, అప్పుడు నేను సీఓ అంటే ఈ సీ ఆఫ్ ఇండియా అని చెప్తాడు. అది అప్పుడైతే అసలు మామూలుగా లేదు థియేటర్లు అయితే. వైలెన్స్ ఐ డోంట్ లైక్ వైలెన్స్, వైలెన్స్ లైక్స్ మీ. ఆ డైలాగ్ అయితే యాటిట్యూడ్ మెయింటైన్ చేస్తూ ఆ స్లాంగ్ తో, మేబీ హీ నోస్ ప్రాపర్ ఇంగ్లీష్ కానీ ఆ స్లాంగ్ తో చాలా మంది అట్రాక్ట్ అవుతారు. అంటే చాలా ఫన్నీగా మీమ్స్ క్రియేట్ చేసినట్టు చేశారు, చాలా బాగుంది. అసలు ఎవ్రీ ఆ డైలాగ్స్, ఎవ్రీ డైలాగ్, ఎవ్రీ వర్డ్ చాలా బాగా ఇచ్చాడు ప్రశాంత్. ఇలా డైలాగ్ రైటర్ అయితే నెక్స్ట్ సలార్ చేస్తారు కదా ప్రభాస్ డైలాగ్ డెలివరీ, ప్రభాస్ యాక్టింగ్, హీల్ గివ్ అ గ్రేట్ కంబ్యాక్. ఇప్పుడు చాలా రాధేశం అన్ని ఫ్లాప్ అయింది, సల్లార్ అయితే చాలా పెద్ద హిట్ అవుద్ది. బాహుబలి రేంజ్ వరకు కలెక్షన్స్ వస్తాయి. సూపర్ అండి. ప్రశాంత్ నేను అసలు ఇద్దరు రాకీయే కనిపించారు. ఇందులో ప్రకాష్ రాజు దీంతో ఎక్స్టెన్షన్ గా బాగా తీసుకోవడం, అంటే ఫస్ట్ కంటే కూడా ఇది నెక్స్ట్ లెవెల్ మూవీ. ఎవ్రీ సీన్ ఎలివేషన్ మాత్రం షార్ట్ టు షార్ట్, ఏ షార్ట్ చూసినా కానీ ప్రతి సీను ఫస్ట్ షార్ట్ లాగా ఎలివేషన్ చాలా బాగుంది. ఎస్ ఎండ్ ఆఫ్ ది, అంటే ఫస్ట్ ఫ్రేమ్ నుంచి ఎండ్ ఫ్రేమ్ వరకు డైరెక్టర్ చూజ్ చేసుకున్న సబ్జెక్ట్ మాత్రం చాలా డీల్ చేశారు. నిజంగా అమేజింగ్ మూవీ, మూవీస్ గుడ్, చాలా బాగుంది. జస్ట్ నౌ వాచ్ కేజీఎఫ్, సో బ్యూటిఫుల్, మీన్ టెర్ఫిక్ ఉంది. సో లవ్ టు అందరూ వెళ్ళి చూడాలని అనుకుంటున్నాను. సో ప్లీజ్ టు వాచ్. చాలా బాగుంది. అలా సినిమా అయితే బొమ్మ బ్లాక్ బస్టర్ అన్న మామూలుగా లేదు. అసలు కేజీఎఫ్ 3 కోసం వెయిట్ చేస్తున్నాం అన్న. ఇంకా 3 వేసిండు అన్న, కేజీఎఫ్ 3 ఉంటుందని మళ్ళా 3 కోసం వెయిట్ చేస్తున్నాం. సినిమా అయితే బుర్ర పాడు, అసలు బట్టలు చింపేసుకోవాలా. చాలా బాగుంది. సూపర్ గా ఉంది సీక్వెన్స్, ఫైట్ యాక్షన్ సీక్వెన్స్, ఎస్ యాక్టింగ్, అసలు మేకింగ్ లో నెక్స్ట్ లెవెల్ అదిరిపోయింది. మామూలుగానా నిజంగా సూపర్ ఉంది. అల్టిమేట్ మూవీ అనుకోవచ్చు. బాగుందన్న సినిమా. ఒకటి చెప్పాలంటే ఈ మూవీ గురించి, బాహుబలి ట్రిపుల్ ఆర్ కింద చీమలు, కేజీఎఫ్ 2 కింద చీమలు అని చెప్పుకోవచ్చు. ఆ ఎలివేషన్, తల్లి సెంటిమెంట్ కానీ, పుట్టినప్పుడు ఎలా పుట్టినవా రా, చనిపోయేటప్పుడు ఎలా పోయినా అన్న చూసుకో గొప్పతనం అంటారు సినిమా. అలా ఉందన్న సినిమా అయితే మనం చచ్చిపోయేదాక మీ మైండ్లో మా మైండ్ సినిమా చూసిన తర్వాత మనసు నుంచి పోదు కేజీఎఫ్ 2 అన్నది. అంత బాగుంది నిజంగా. ఒక ఫీస్ట్ అన్న, వరల్డ్ ఫీస్ట్ ట్రిపుల్ ఆర్ అని పోషక నేను అవి చీమలు దీని కింద అంతే. సూపర్ సినిమా నిజంగా. ఫుల్లీ ఎగ్జైటెడ్, సూపర్ ఉంది, చాలా బాగుంది. పార్ట్ 1 కంటే పార్ట్ 2 ఇంకా సూపర్, ఎగ్జైటెడ్ ఫుల్లీ షాక్, అన్ని సస్పెన్స్ ఉంటాయి అన్ని, మంచిగా సూపర్ హిట్ అయితే. పాత్రి లేదు క్లోజ్, రాకీ చచ్చిపోయాడు. ఇక సినిమా చాలా బాగుంది. యాక్చువల్లీ కేజీఎఫ్ కన్క్లూజన్ 2 ఎలా ఉందాలో అలా ఇచ్చారు. సూపర్ సినిమా అయితే, బ్లాక్ బస్టర్, అన్ని రికార్డ్స్ అన్నది ఎస్ చెప్పాడు కదా ముందే, రికార్డ్స్ అన్ని క్లీన్ షిప్ చేస్తామని చెప్పి అది 100% జరుగుతుంది. ఆ డైలాగ్స్ చాలా బాగున్నాయి. ఆ డైలాగ్స్ కేజీఎఫ్ 1 ఎలా ఉన్నాయో సెకండ్ ఆఫ్ పార్ట్ 2 కూడా అలానే ఉంది. నరేషన్ ఎవర్ గ్రీన్ అండి, చాలా బాగా చేశారు. కన్క్లూజన్ ఇప్పుడు మనకి బాహుబలి 2 ఎలా ఉందో, మనం ఎంత బ్లాక్ బస్టర్ అయిందో సేమ్, అది కూడా కేజీఎఫ్ 2 కూడా ఎక్కడ డ్రాప్ అవ్వలేదు ఎక్కడ సెకండ్ హాఫ్. దీనికి నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి, నెక్స్ట్ లెవెల్ టెక్నికల్గా కూడా. మనకి ఏ హాలీవుడ్ రేంజ్ సినిమా ఉంటుంది చూసారా, దానికి ఎక్కడ తీసుకోకుండా ఉంది. సంజయ్ దత్ సూపర్, సూపర్, చాలా బాగా చేశారు సంజయ్ దత్. 20 మినిట్స్ అసలు అప్పుడు సీట్లో నిలబడ్డు. సల్లాం రాకీ భాయ్, కేజీఎఫ్ 3 ఇస్ ఆన్ ద వే. వావను, చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ స్కోరు, పిక్చరైజేషన్ అంతా చాలా బాగుంది. ఓకే, అండ్ ఇంటర్వెల్, ఎస్పెషల్లీ ఇంటర్వెల్ తర్వాత నుంచి అంతా చాలా బాగుంది సినిమా. ఇంటర్వెల్ వరకు స్లోగా లాగినా సరే ఇంటర్వెల్ తర్వాత నుంచి ఎత్తేసాడు సినిమా గాల్లోకి మొత్తం. అసలు ఇంటర్వెల్ తర్వాత అస్సలు లేట్ అవ్వద్దు ఎవరు.
ఇంటర్వెల్ తర్వాత అస్సలు మిస్ అవ్వద్దు. ఇంటర్వెల్ తర్వాత అస్సలు అయిన సినిమా అంతా ఉంది. మొత్తం ఇంటర్వెల్ తర్వాత అంత సినిమా అంతా, ఇంటర్వెల్ వరకు ఇంట్రడక్షన్ ఇవంతా జరుగుతూ ఉంటుంది. సంజయ్ దత్ని చాలా తక్కువ టైం చూపించాడు, ఉన్న వరకు ఓకే, చాలా తక్కువ టైం, మాక్సిమం 10 మినిట్స్ కూడా ఉండడు సినిమాలో. బట్ ఉన్నంత వరకు చాలా ఫియర్స్గా చూపించాడు. ఏదండి మదర్ సెంటిమెంట్? యాజ్ యూజువల్ ఫస్ట్ హాఫ్లో ఎలా ఉందో, అదే ఫస్ట్ పార్ట్లో ఎలా ఉందో సెకండ్ హాఫ్లో కూడా అదే కంటిన్యూ, అదే పాయింట్ మీద లాగాడు సినిమా అంతా. మదర్ కోరిక మీద తీర్చడానికే మొత్తం చివరి దాకా లాక్ రావడం ఇదంతా అడే చేశాడు. డైలాగ్స్ కూడా చాలా బాగున్నాయి. మదర్ మీద ఒక, మదర్ మీద కాదు, ఆడవాళ్ళ మీద ఒక డైలాగ్ ఉంటుంది, కోపం వచ్చిన ఆడవాళ్ళని మన దేశంలో బొట్టు పెట్టి సింహాసనం మీద కూర్చోబెట్టి పూజించాలి కానీ చెయ్యి ఎత్తకూడదు అని చెప్పి వెంటనే కాళీమాత విగ్రహం చూపిస్తాడు. ఆ సీన్ మాత్రం ఇంకంతకంటే వివరిస్తే బాగోదు, థియేటర్లో చూడమని చెప్పండి. బాగానే ఉంది, ఎలివేషన్స్ ఎక్కువ ఉన్నాయి, ఓవరాల్గా బాగా పార్ట్ వన్ అంటే పార్ట్ వన్ చాలా బాగుంది. దీంతో ఎస్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? ఎస్ పర్ఫార్మెన్స్ ఇస్ గుడ్, సంజయ్ దత్ గారి పర్ఫార్మెన్స్. ఎలివేషన్స్ ఒక్కటి చాలా ఎక్కువ అనిపించింది, మూవీ అయితే బాగుంది ఓవరాల్. అవును బాగుంది. మొదటగా కేజీఎఫ్ టీమ్కి కంగ్రాచులేషన్స్, మరి ముఖ్యంగా ప్రసన్న నీల సార్కి. అయితే కేజీఎఫ్ చాప్టర్ 1 చూసుకుంటే కనుక చాప్టర్ 2కి చాప్టర్ 1 చాలా వేరియేషన్ ఉంది, ఎందుకంటే దాని బేసెస్ని తీశారు, ఒక బాగుంది. అయితే కేజీఎఫ్ 1లోనూ నెక్స్ట్ ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది మనం ఉంచగలం, కానీ కేజీఎఫ్ 2 ఊహకంత లేదు చెక్కినంతగా సినిమా ఉంది, ఎందుకంటే కనుక యాక్టింగ్ కానీ పర్ఫార్మెన్స్ కానీ లేదా ఫైట్ సీన్లు కానీ లేదంటే మన సెంటిమెంట్లు కానీ అక్కడక్కడ కొంచెం కొంచెం కామెడీ పండించడం కానీ యాక్షన్ అయితే సూపర్. అయితే ఇందులో రాఖీబాయ్ క్యారెక్టర్ చూసుకుంటే మరి ముఖ్యంగా రాఖీబాయ్ ఫస్ట్ సినిమాకి ప్రాణం పెట్టడం లేదు కానీ సెకండ్ చాప్టర్లో ప్రాణం పెట్టి యాక్ట్ చేశారు రాఖీబాయ్, ఎందుకంటే కనుక ఆ సినిమా తనే న్యాయం చేయగలడు, మిగతా వాళ్ళు ఎవరు న్యాయం చేయలేరు అన్న రీతిలో సినిమా అయితే చాలా బాగుంది. ఇంకోటి ఏంటంటే ఇంటర్వ్యూ వరకు ఒక లెక్క ఉంది అన్న సినిమా, ఇంటర్వ్యూ తర్వాత మైండ్ బ్లోయింగ్ సినిమా, అసలు మనం గెస్ చేయలేము ఆ సినిమా అలా ఉంది. అయితే ఇంటర్వ్యూ తర్వాత వచ్చే సీను ఆ బంగారాన్ని తీసుకెళ్లేటప్పుడు ఆ స్టోర్లో మనకి కాల్పులు జరిపినప్పుడు అందులో బంగారం ఉందో డబ్బు ఉంది అనుకుంటారు కానీ దర్పన్స్ ఉండి మనుషులు పెట్టి కొడతాడు, అది సీన్ అంటే అసలు నాకు తెలిసి ఏ డైరెక్టర్ కూడా ఆ సీన్ అలా చూపించలేడమో అంతలా ఉంది. ఇంకోటి ఏంటంటే కనుక లాస్ట్ అరగంట, ఈ లాస్ట్ అరగంట మన సినిమా చూడకపోతే సినిమాకి అర్థం అవుతుంది, ఎందుకంటే కనుక లాస్ట్ అరగంటలో క్లైమాక్స్ సెంటిమెంటు ఫైట్ సీను ఇక అదే సినిమాకి ప్రాణం పెడింది. అయితే ఆ సౌండ్కి కింద నుంచి చూస్తే పైదాకా భీమన్ సౌండ్ తప్ప రెండోది సినిమా అయితే చాలా బాగుందన్న. నేను ఒక నందమూరి అభిమానిగా చెప్తున్నాను, సినిమా అయితే బ్లాక్ బస్ హిట్ అందుకుంది. నేను రేటింగ్ ఇవ్వచ్చో లేదో నాకైతే తెలియదు కానీ రేటింగ్ చూసుకుంటే కనుక 3.5 నుంచి 4 వరకు నేను ఇవ్వగలను. సినిమా చాలా అద్భుతంగా ఉంది. చేయొచ్చు ఎందుకంటే మన తెలుగుడుగా మన చెప్పుకోవడం కాదు, మనం ఒక భారతీయుడిగా చెప్పుకోవాల్సిన సినిమా అది, ఎందుకంటే తెలుగుడిగా చెప్పుకుంటే కనుక ఒక ఆంధ్ర సినిమా తెలంగాణ సినిమా అని అనుకుంటాం, కానీ ఈ సినిమా చాప్టర్ 2 ఒక బాహుబలి లేదా ఒక త్రిబులార్ని మనం కంపేర్ చేసుకుంటే దాన్ని తక్కడుకున్న సినిమా ఉంది. ప్రశాంత్ నీల్ సార్ కూడా అంత అద్భుతంగా తీశారు. ఇదే విధంగా ప్రశాంత్ నీల్ సారు ఈ రాఖీబాయ్కి బ్లాక్ బస్ హిట్ ఎలా తెచ్చాడో రాబోయే మా సినిమా మా నందమూరి తారక రామారావు జూనియర్ ఎన్టీఆర్ కూడా త్వరలో సినిమా స్టార్ట్ అవబోతుంది కాబట్టి ఆయన కూడా ఒక అద్భుతమైన హిట్ ఇస్తారని చెప్పేసి నేను భావించుకుంటాను. హోల్ టీమ్ కేజీఎఫ్ టీమ్కి కంగ్రాచులేషన్, థ్యాంక్ యూ. మూవీ బాగుందన్న, మూవీ బాగుంది చూడొచ్చు. కాకపోతే మనకి చాప్టర్ 1కి ఉన్న ఎక్స్పెక్టేషన్స్కి అసలు ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వచ్చింది, బట్ చాప్టర్ 2 మనకు కొన్ని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని వచ్చాం, అది రీచ్ అవ్వలేదు, ఆ ఎక్స్పెక్టేషన్ లెవెల్ రీచ్ అవ్వలేదు అని అయితే క్లియర్గా కనిపిస్తుంది. ఎందుకంటే చాప్టర్ 1లో ప్రతి సీన్ ఎలివేషన్ ఉంటుంది, ప్రతి సీన్ సీట్ని ఇలా పట్టుకుని మనం ఏంటి అన్న విధంగా గూస్ బంప్ సీన్స్ ఉంటాయి, కానీ చాప్టర్ 2లో అంత ఎలివేషన్స్ లేవు, అంత హైప్ అయితే క్రియేట్ చేయలేదు. అండ్ సంజయ్ దత్ గారు, రావు రమేష్ గారు, ప్రకాష్ రాజ్ గారు, రవీనా టండన్ గారు, వాళ్ళని ఇంకా బాగా యూటిలైజ్ చేయొచ్చు, ఎందుకంటే సంజయ్ దత్ గారు లాంటి క్యారెక్టర్ని ఇంకా బాగా యూటిలైజ్ చేయొచ్చు అనేది అయితే మనకు క్లియర్గా కనబడుతుంది. ఆయన కొంచెం తక్కువ హెవీ చేయలేదు ఇంకా కంప్లీట్గా, కానీ బీజిఎం మటుకు సూపర్ ఉంది సినిమాలో. బీజిఎం అండ్ యష్ వన్ మ్యాన్ షో చేసుకున్నాడు సినిమాలో కంప్లీట్గా. యష్ యాటిట్యూడ్ కానీ యాక్షన్ కానీ సూపర్. లైన్ ఏంటి అంటే అదే మనకి అక్కడ వచ్చారు సామ్రాజ్యాన్ని స్థాపించుకున్నాడు, దాన్ని నిలబెట్టుకుంటాడా కూలదోసుకుంటాడా, ఎందుకంటే తన చుట్టూరా చుట్టుముట్ట వాళ్ళు చాలామంది ఉన్నారు, సో వాళ్ళ నుంచి తన్ని ఆ కేజీఎఫ్ని ఎలా కాపాడుకుంటాడు, కాపాడుకున్నాడా లేదా అనేది చివరికి మన క్లైమాక్స్లో వచ్చే కాన్సెప్ట్. కానీ చాప్టర్ 3 లేదు, చాప్టర్ 2తోనే అండి కంప్లీట్గా.
మదర్ సెంటిమెంట్ వర్కౌట్ అయింది. చాప్టర్ వన్కి అంత ఎక్స్పెక్టేషన్స్ లేదు. స్టార్టింగ్లో ఒక డైలాగ్ వరకు మదర్ సెంటిమెంట్ వర్కౌట్ అయింది. అండ్ ఆమె ఎస్ తక్కువగా ఉన్నప్పుడల్లా తను హీ ఫీల్స్ లైక్ తన మదర్ తనతోనే ఉంటుంది అన్నట్టుగా. సో ఆ ఎక్స్పెక్టేషన్స్ మదర్ సెంటిమెంట్ అయితే వర్కౌట్ అయింది. ఇండియన్ సినిమా కనబడుతుంది కానీ కంప్లీట్గా అయితే మన ఆర్ఆర్ఆర్ కానీ బాహుబలిని కానీ టచ్ చేసే రేంజ్ అయితే లేదు ఖచ్చితంగా. ఎందుకంటే ఆ స్టాండర్డ్స్ టచ్ చేసేంత హైప్ ఉన్న మూవీ అయితే కాదు. కంప్లీట్గా ఉంది సినిమాలో కంటెంట్ ఉంది, స్టఫ్ ఉంది, హీరో ఎలివేషన్స్ బాగున్నాయి, కానీ మనం ఎక్స్పెక్ట్ చేసినంత లేదు కంప్లీట్గా. దానికి కొంచెం తగ్గింది అనే ఖచ్చితంగా చెప్పొచ్చు. మామూలుగా అయితే 5కి 4.5 ఇవ్వచ్చు, ఇక్కడ 5కి 3.5 రేటింగ్ ఇవ్వచ్చు. ఇదే ఇప్పుడే సినిమా చూసి వస్తున్నాం బయటికి. అసలు చూడండి అసలు ప్రజలు ఎట్లా ఫీల్ అవుతున్నారు. సినిమాలు అసలు చెప్పలేము, మాటలు లేవు సినిమా గురించి. అసలు బీజిఎం మాత్రం ఇరక్కుమేశాడు అండి. అసలు ఇండియాస్ బెస్ట్ యాక్షన్ మూవీ ఇదే కేజీఎఫ్. అసలు బాహుబలి తర్వాత అంత హైప్ ఒక ఊపు అంటే కేజీఎఫ్ కే ఉంది. అసలు ఎంత హైప్ ఇచ్చినా ఎంత చెప్పినా ఒక్కొక్క ఫైట్ సీన్ అయితే సీక్వెన్స్ అసలు ఇరక్ కొట్టేశారు. అసలు ప్రకాష్ రాజ్ అధీరా ఎవరిని చూసినా యాక్టింగ్ చించి బాధలేశారు. అసలు క్రేజీ యాక్టింగ్, క్రేజీ మూవీ. ట్రిపుల్ కేజీఎఫ్, కేజీఎఫ్ బాగుంది. కేజీఎఫ్ లో ఎవ్రీ సీన్ బాగుంది. ట్రిపుల్ ఆర్ లో మీకు కొన్ని కొన్ని సీన్స్ బోర్ కొట్టచ్చు, కానీ ఇందులో మీరు ఎవ్రీ సీన్ చాలా యాన్షియస్ గా చూస్తూ ఉంటారు, గూస్ బంప్స్ వస్తూ ఉంటాయి. రాజమౌళికి సపోర్ట్ చేయాలని ఉంటది, కానీ ఇలాంటి సినిమాలు తీస్తే ఇంకా మేము వెళ్లాల్సిందే అండి కేజీఎఫ్. అంటే పర్ఫెక్ట్ కమర్షియల్ సినిమా అండి. ప్రతి ఒక్కడు ఎంజాయ్ చేస్తాడు. యాక్షన్ అంటే ఇష్టం ఉన్న ప్రతి ఒక్కడు ఈ సినిమా ఎంజాయ్ చేయాల్సిందే. అసలు ప్రశాంత్ నీల్ డైరెక్షన్ అయితే అమేజింగ్. అసలు డైలాగ్స్ అయితే అదే రాజమౌళి దాటేస్తే దాటేస్తాడు ప్రశాంత్ నీల్. బాగా నచ్చింది డైలాగ్ చాలా ఉన్నాయి. అంటే ఒకసారి ఎవరో ఫారినర్ తో యష్ కలుస్తాడు, అప్పుడు నేను సీఓ అంటే ఈ సీఓ ఆఫ్ ఇండియా అని చెప్తాడు. అది అప్పుడైతే అసలు మామూలుగా లేదు థియేటర్ లో అయితే. I don't like violence. Violence likes me. ఆ డైలాగ్ అయితే యాటిట్యూడ్ మెయింటైన్ చేస్తూ ఆ స్లాంగ్తో, మేబీ హీ నోస్ ప్రాపర్ ఇంగ్లీష్, కానీ ఆ స్లాంగ్తో చాలా మంది అట్రాక్ట్ అవుతారు. అంటే చాలా ఫన్నీగా మీమ్స్ క్రియేట్ చేసినట్టు చేశారు. చాలా బాగుంది అసలు ఎవ్రీ ఆ డైలాగ్స్, ఎవ్రీ డైలాగ్, ఎవ్రీ వర్డ్ చాలా బాగా ఇచ్చాడు ప్రశాంత్ నీల్. ఆ డైలాగ్ రైటర్ అయితే నెక్స్ట్ సలార్ చేస్తారు కదా ప్రభాస్ డైలాగ్ డెలివరీ, ప్రభాస్ యాక్టింగ్, హీల్ గివ్ అ గ్రేట్ కమ్బ్యాక్. ఇప్పుడు చాలా ఇప్పుడు రాధేశ్యామ్ అవన్నీ ఫ్లాప్ అయినాయి, సలార్ అయితే చాలా పెద్ద హిట్ అవుద్ది. బాహుబలి రేంజ్ వరకు కలెక్షన్స్ వస్తాయి. అంటే సూపర్ అండి. ప్రశాంత్ నీలు అసలు ఇద్దరు రాకీయే కనిపించారు. ఇందులో ప్రకాష్ రాజు దీంతో ఎక్స్టెన్షన్ గా బాగా తీసుకోవడం, అంటే ఫస్ట్ కంటే కూడా ఇది నెక్స్ట్ లెవెల్ మూవీ. ఎవ్రీ సీన్ ఎలివేషన్ మాత్రం షార్ట్ టు షార్ట్, ఏ షార్ట్ చూసినా కానీ ప్రతి సీను ఫస్ట్ షార్ట్ లాగా ఎలివేషన్ చాలా బాగుంది. ఎస్ ఎండ్ ఆఫ్ ది అంటే ఫస్ట్ ఫ్రేమ్ నుంచి ఎండ్ ఫ్రేమ్ వరకు డైరెక్టర్ చూజ్ చేసుకున్న సబ్జెక్ట్ మాత్రం చాలా డీల్ చేశారు. నిజంగా అమేజింగ్ మూవీ, మూవీస్ గుడ్, చాలా బాగుంది. ఐ జస్ట్ నౌ వాచ్ కేజీఎఫ్, సో బ్యూటిఫుల్, మీన్ టెరిఫిక్ ఉంది. సో లవ్ టు అందరూ వెళ్ళి చూడాలని అనుకుంటున్నాను. సో ప్లీజ్ టు వాచ్. చాలా బాగుంది. అలా సినిమా అయితే బొమ్మ బ్లాక్ బస్టర్ అన్న మామూలుగా లేదు. అసలు కేజీఎఫ్ 3 కోసం వెయిట్ చేస్తున్నాం అన్న. ఇంకా 3 వేసిండి అన్న, కేజీఎఫ్ 3 ఉంటుందని మళ్ళా 3 కోసం వెయిట్ చేస్తున్నాం. సినిమా అయితే బుర్ర పాడ, అసలు బట్టలు చింపేసుకోవాలా. చాలా బాగుంది. సూపర్ గా సీక్వెన్స్, ఫైట్ యాక్షన్ సీక్వెన్స్, యాక్ యాక్టింగ్ అసలు మేకింగ్ లో నెక్స్ట్ లెవెల్. అదిరిపోయింది మామూలుగా. నిజంగా సూపర్ ఉంది, అల్టిమేట్ మూవీ అనుకోవచ్చు. బాగుంది నా సినిమా.
ఒకటి చెప్పాలంటే ఈ మూవీ గురించి బాహుబలి ట్రిపుల్ ఆర్ చీమలు కేజీఎఫ్ 2 కింద చీమలు అని చెప్పుకోవచ్చు. ఆ ఎలివేషన్, ఆ తల్లి సెంటిమెంట్ కానీ, పుట్టినప్పుడు ఎలా పుట్టవారా చనిపోయేటప్పుడు ఎలా పోయినా చూసుకో గొప్పతనం అంటారు సినిమా, అలా ఉందన్న సినిమా అయితే మనం చచ్చిపోయేదాక మీ మైండ్లో మా మైండ్ సినిమా చూసిన తర్వాత మనసు నుంచి పోదు కేజీఎఫ్ 2 అన్నది. అంత బాగుంది నిజంగా, ఒక ఫీస్ట్ అన్న వరల్డ్ ఫీస్ట్ ట్రిపుల్ ఆర్ అని పోషకం ఏందోని అవి చీమలు దీని కింద అంతే సూపర్ సినిమా నిజంగా. ఫుల్లీ ఎగ్జైటెడ్, సూపర్ ఉంది, చాలా బాగుంది. పార్ట్ వన్ కానీ పార్ట్ టూ ఇంకా సూపర్ ఎగ్జైటెడ్, ఫుల్లీ షాక్, అన్ని సస్పెన్స్ ఉంటాయి, అన్ని మంచిగా సూపర్ హిట్ అయితే. పార్ట్ 3 లేదు క్లోజ్, రాకీ చచ్చిపోయాడు. ఇక సినిమా చాలా బాగుంది. యాక్చువల్లీ కేజీఎఫ్ కన్క్లూజన్ 2 ఎలా ఉందో అలా ఇచ్చారు. సూపర్ సినిమా అయితే, బ్లాక్ బస్టర్, అన్ని రికార్డ్స్ అన్నది ఎస్ చెప్పాడు కదా ముందే, రికార్డ్స్ అన్ని క్లీన్ షిప్ చేస్తానని చెప్పి అది 100% జరుగుతుంది. ఆ డైలాగ్స్ చాలా బాగున్నాయి. ఆ డైలాగ్స్ కేజీఎఫ్ 1 ఎలా ఉన్నాయో సెకండ్ ఆఫ్ పార్ట్ 2 కూడా అలానే ఉంది. నరేషన్ ఎవర్ గ్రీన్ అండి, చాలా బాగా చేశారు. కన్క్లూజన్ ఇప్పుడు మనకి బాహుబలి 2 ఎలా ఉందో, మనం ఎంత బ్లాక్ బస్టర్ అయిందో సేమ్ అది కూడా కేజీఎఫ్ 2 కూడా ఎక్కడ డ్రాప్ అవ్వలేదు. ఎక్కడ సెకండ్ హాఫ్ దీనికి నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. నెక్స్ట్ లెవెల్ టెక్నికల్గా కూడా మనకి ఏ హాలీవుడ్ రేంజ్ సినిమా ఉంటుంది చూసారా, దానికి ఎక్కడ తీసుకోకుండా ఉంది. సంజయ్ దత్ సూపర్, సూపర్, చాలా బాగా చేశారు సంజయ్ దత్. 20 మినిట్స్ అసలు ఎప్పుడు సీట్లో నిలబడ్డు. సల్లాం రాకీ భాయ్, కేజీఎఫ్ 3 ఇస్ ఆన్ ద వే. పావను చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్, పిక్చరైజేషన్ అంతా చాలా బాగుంది. ఓకే, అండ్ ఇంటర్వెల్, ఎస్పెషల్లీ ఇంటర్వెల్ తర్వాత నుంచి అంతా చాలా బాగుంది సినిమా. ఇంటర్వెల్ వరకు స్లోగా లాగినా సరే ఇంటర్వెల్ తర్వాత నుంచి ఎత్తేసాడు సినిమా గాల్లోకి మొత్తం. ఇంటర్వెల్ తర్వాత అస్సలు లేట్ అవ్వద్దు ఎవరు, ఇంటర్వెల్ తర్వాత అస్సలు మిస్ అవ్వద్దు. ఇంటర్వెల్ తర్వాత అస్సలైన సినిమా అంతా ఉంది మొత్తం. ఇంటర్వెల్ తర్వాత ఎంత సినిమా అంతా, ఇంటర్వెల్ వరకు ఇంట్రడక్షన్ ఇవంతా జరుగుతూ ఉంటుంది. సంజయ్ దత్ని చాలా తక్కువ టైం చూపించాడు, ఉన్న వరకు ఓకే, చాలా తక్కువ టైం, మాక్సిమం 10 మినిట్స్ కూడా ఉండడు సినిమాలో, బట్ ఉన్నంత వరకు చాలా ఫియర్స్గా చూపించాడు. ఏదండి మదర్ సెంటిమెంట్ యాజ్ యూజువల్ ఫస్ట్ హాఫ్లో ఎలా ఉందో, అదే ఫస్ట్ పార్ట్లో ఎలా ఉందో సెకండ్ హాఫ్లో కూడా అదే కంటిన్యూ, అదే పాయింట్ మీద లాగాడు సినిమా అంతా. మదర్ కోరిక మీద తీర్చడానికే మొత్తం చివరి దాకా లాక్కు రావడం ఇదంతా అడే చేశాడు. డైలాగ్స్ కూడా చాలా బాగున్నాయి. మదర్ మీద ఒక, మదర్ మీద కాదు, ఆడవాళ్ళ మీద ఒక డైలాగ్ ఉంటుంది, కోపం వచ్చిన ఆడవాళ్ళని మన దేశంలో బొట్టు పెట్టి సింహాసనం మీద కూర్చోబెట్టి పూజించాలి కానీ చెయ్యి ఎత్తకూడదు అని చెప్పి వెంటనే కాళీమాత విగ్రహం చూపిస్తాడు. ఆ సీన్ మాత్రం ఇంకంతకంటే వివరిస్తే బాగోదు, థియేటర్లో చూడమని చెప్పండి. బాగానే ఉంది, ఎలివేషన్స్ ఎక్కువ ఉన్నాయి, ఓవరాల్గా బాగా పార్ట్ 1 అంటే పార్ట్ 1 చాలా బాగుంది. దీంతో ఎస్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? ఎస్ పర్ఫార్మెన్స్ ఇస్ గుడ్, సంజయ్ దత్ గారి పర్ఫార్మెన్స్ అది కూడా. ఎలివేషన్స్ ఒక్కటి చాలా ఎక్కువ అనిపించింది, మూవీ అయితే బాగుంది ఓవరాల్. సో పార్ట్ 1కి ఎక్కువ మార్కులు పడతాయి, పార్ట్ 2కి ఎక్కువ మార్కులు? పార్ట్ 1 ఆబ్వియస్. మొదటగా కేజీఎఫ్ టీమ్కి కంగ్రాచులేషన్స్, మరి ముఖ్యంగా ప్రసన్న నిలసరికి. అయితే కేజీఎఫ్ చాప్టర్ 1 చూసుకుంటే కనుక చాప్టర్ 2కి చాప్టర్ 1 చాలా వేరియేషన్ ఉంది, ఎందుకంటే దాన్ని బేస్ చేసుకుని తీశారు, ఓకే బాగుంది. అయితే కేజీఎఫ్ 1లోనూ నెక్స్ట్ ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది మనం ఊహించగలం, కానీ కేజీఎఫ్ 2 ఊహకంత లేదు చెక్కనంతగా సినిమా ఉంది. ఎందుకంటే కనుక యాక్టింగ్ కానీ, పర్ఫార్మెన్స్ కానీ, లేదా ఫైట్ సీన్లు కానీ, లేదంటే మన సెంటిమెంట్లు కానీ, అక్కడక్కడ కొంచెం కొంచెం కామెడీ పండించడం కానీ, యాక్షన్ అయితే సూపర్. అయితే ఇందులో రాఖీభాయ్ క్యారెక్టర్ చూసుకుంటే మరి ముఖ్యంగా రాఖీభాయ్ ఫస్ట్ సినిమాకి ప్రాణం పెట్టాడు లేదా కానీ సెకండ్ చాప్టర్ ప్రాణం పెట్టి యాక్ట్ చేశారు రాఖీభాయ్, ఎందుకంటే కనుక ఆ సినిమా తనే న్యాయం చేయగలడు, మిగతా వాళ్ళు ఎవరు న్యాయం చేయలేరు అన్నంత రీతిలో సినిమా అయితే చాలా బాగుంది. ఇంకోటి ఏంటంటే ఇంటర్వ్యూల వరకు ఒక లెక్క ఉందన్న సినిమా, ఇంటర్వ్యూల తర్వాత మైండ్ బ్లోయింగ్ సినిమా, అసలు మనం గెస్ చేయలేము ఆ సినిమా అలా ఉంది. అయితే ఇంటర్వ్యూల తర్వాత వచ్చే సీను, ఆ బంగారాన్ని తీసుకెళ్లేటప్పుడు ఆ స్టోర్లో మనకి కాల్పులు జరిపినప్పుడు అందులో బంగారం ఉందో డబ్బు ఉంది అనుకుంటారు, కానీ గర్భన్స్ ఉండి మనుషులు పెట్టి కొడతాడు అది సీన్ అంటే, అసలు నాకు తెలిసి ఏ డైరెక్టర్ కూడా ఆ సీన్ అలా చూపించలేడమో అంతలా ఉంది. ఇంకోటి ఏంటంటే కనుక లాస్ట్ అరగంట, ఈ లాస్ట్ అరగంట మన సినిమా చూడకపోతే సినిమాకి అర్థం ఉంటుంది, ఎందుకంటే కనుక లాస్ట్ అరగంటలో క్లైమాక్స్, సెంటిమెంటు,
ఫైట్ సీను అదే సినిమాకి ప్రాణం పెడింది. అయితే ఆ సౌండ్ కి కింద నుంచి చూస్తే పైదాకా భీమన్ సౌండ్ తప్ప రెండో తెలియదు. సినిమా అయితే చాలా బాగుందన్న. నేను ఒక నందమూరి అభిమాన్ గా చెప్తున్నాను, సినిమా అయితే బ్లాక్ బస్ట్ హిట్ అనుకుంది. నేను రేటింగ్ ఇవ్వచ్చో లేదో నాకైతే తెలియదు, కానీ రేటింగ్ చూసుకుంటే కనుక 3.5 నుంచి 4 వరకు నేను ఇవ్వగలను. సినిమా చాలా అద్భుతంగా ఉంది. ఎంటర్ ద చేయొచ్చు, ఎందుకంటే మన తెలుగుడుగా మన చెప్పుకోవడం కాదు, మన ఒక భారతీయుడిగా చెప్పుకోవాల్సిన సినిమా అది. ఎందుకంటే తెలుగుడుగా చెప్పుకుంటే కనుక ఒక ఆంధ్ర సినిమా తెలంగాణ సినిమా అని అనుకుంటాం, కానీ ఈ సినిమా చాప్టర్ 2 ఒక బాహుబలి లేదా ఒక త్రిబులార్ని మనం కంపేర్ చేసుకుంటే దాన్ని తక్కడుకున్న సినిమా ఉంది. ప్రశాంత్ నీల్ సార్ కూడా అంత అద్భుతంగా తీశారు. ఇదే విధంగా ప్రశాంత్ నీల్ సారు ఈ రాఖీబాయికి బ్లాక్ బస్ హిట్ ఎలా తెచ్చాడో, రాబోయే మా సినిమా మా నందమూరి తారక రామారావు జూనియర్ ఎన్టీఆర్ కూడా త్వరలో సినిమా స్టార్ట్ అవబోతుంది కాబట్టి ఆయన కూడా ఒక అద్భుతమైన హిట్ ఇస్తారని చెప్పేసి నేను భావించుకుంటాను. హోల్ టీమ్ కేజీఎఫ్ టీమ్కి కంగ్రాచులేషన్, థ్యాంక్ యూ. మూవీ బాగుందన్న, మూవీ బాగుంది చూడొచ్చు. కాకపోతే మనకి చాప్టర్ 1 కొన్ని ఎక్స్పెక్టేషన్స్కి అది ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వచ్చింది. బట్ చాప్టర్ 2 మనకు కొన్ని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని వచ్చాం, అది రీచ్ అవ్వలేదు, ఆ ఎక్స్పెక్టేషన్ లెవెల్ రీచ్ అవ్వలేదు అని అయితే క్లియర్గా కనిపిస్తుంది. ఎందుకంటే చాప్టర్ 1లో ప్రతి సీన్ ఎలివేషన్ ఉంటుంది, ప్రతి సీన్ సీట్ని ఇలా పట్టుకుని మనం ఏంటి అన్న విధంగా గూస్ బంప్ సీన్స్ ఉంటాయి, కానీ చాప్టర్ 2లో అంత ఎలివేషన్స్ లేవు, అంత హైప్ అయితే క్రియేట్ చేయలేదు. అండ్ సంజయ్ దత్ గారు, రావు రమేష్ గారు, ప్రకాష్ రాజ్ గారు, రవీనా టండన్ గారు వాళ్ళని ఇంకా బాగా యూటిలైజ్ చేయొచ్చు. ఎందుకంటే సంజయ్ దత్ గారు లాంటి క్యారెక్టర్ని ఇంకా బాగా యూటిలైజ్ చేయొచ్చు అనేది అయితే మనకు క్లియర్గా కనబడుతుంది. ఆయన కొంచెం తక్కువ హెవీ చేయలేదు ఇంకా కంప్లీట్గా, కానీ బీజిఎం మటుకు సూపర్ ఉంది సినిమాలో. బీజిఎం అండ్ యష్ వన్ మ్యాన్ షో చేసుకున్నాడు సినిమాలో కంప్లీట్గా. యష్ యాటిట్యూడ్ కానీ యాక్షన్ కానీ సూపర్. లైన్ ఏంటి అంటే అదే మనకి అక్కడ వచ్చారు సామ్రాజ్యాన్ని స్థాపించుకున్నాడు, దాన్ని నిలబెట్టుకుంటాడా కూలదోసుకుంటాడా, ఎందుకంటే తన చుట్టూరా చుట్టుముట్ట వాళ్ళు చాలామంది ఉన్నారు. సో వాళ్ళ నుంచి తన్ని ఆ కేజీఎఫ్ని ఎలా కాపాడుకుంటాడు, కాపాడుకున్నాడా లేదా అనేది చివరికి మన క్లైమాక్స్లో వచ్చే కాన్సెప్ట్. కానీ చాప్టర్ 3 లేదు, చాప్టర్ 2తోనే అండ్ కంప్లీట్గా. మదర్ సెంటిమెంట్ వర్కౌట్ అయింది, చాప్టర్ 1కి అంత ఎక్స్పెక్టేషన్స్ లేదు. స్టార్టింగ్లో ఒక డైలాగ్ వరకు మదర్ సెంటిమెంట్ వర్కౌట్ అయింది. అండ్ ఆమె యస్ తక్కువగా ఉన్నప్పుడల్లా తను హీ ఫీల్స్ లైక్ తన మదర్ తనతోనే ఉంటుంది అన్నట్టుగా. సో ఆ ఎక్స్పెక్టేషన్స్ మదర్ సెంటిమెంట్ అయితే వర్కౌట్ అయింది. ఇండియన్ సినిమా కనబడుతుంది, కానీ కంప్లీట్గా అయితే మన ఆర్ఆర్ఆర్ కానీ బాహుబలిని కానీ టచ్ చేసే రేంజ్ అయితే లేదు ఖచ్చితంగా, ఎందుకంటే ఆ స్టాండర్డ్స్ టచ్ చేసేంత హైప్ ఉన్న మూవీ అయితే కాదు. కంప్లీట్గా ఉంది సినిమాలో కంటెంట్ ఉంది, స్టఫ్ ఉంది, హీరో ఎలివేషన్స్ బాగున్నాయి, కానీ మనం ఎక్స్పెక్ట్ చేసినంత లేదు కంప్లీట్గా. దాన్ని కొంచెం తగ్గింది అనే ఖచ్చితంగా చెప్పవచ్చు. మామూలుగా అయితే 5కి 4.5 ఇవ్వచ్చు, ఇక్కడ 5కి 3.5 రేటింగ్ ఇవ్వచ్చు. ఇదే ఇప్పుడే సినిమా చూసి వస్తున్నాం బయటికి. అసలు చూడండి అసలు ప్రజలు ఎట్లా ఫీల్ అవుతున్నారు, సినిమాలు అసలు చెప్పలేం మాటలు లేవు సినిమా గురించి. అసలు బీజిఎం మాత్రం ఇరక్కుమేసాడండి. అసలు ఇండియాస్ బెస్ట్ యాక్షన్ మూవీ ఇదే కేజీఎఫ్. అసలు బాహుబలి తర్వాత అంత హైప్ ఒక ఊపు అంటే కేజీఎఫ్ కే ఉంది. అసలు ఎంత హైప్ ఇచ్చినా ఎంత చెప్పినా ఒక్కొక్క ఫైట్ సీన్ అయితే సీక్వెన్స్ అసలు ఇరక్ కొట్టేశారు. అసలు ప్రకాష్ రాజు, అదీరా ఎవరిని చూసినా యాక్టింగ్ చించి బాధలేశారు. అసలు క్రేజీ యాక్టింగ్, క్రేజీ మూవీ. కేజీఎఫ్ బాగుంది, కేజీఎఫ్ లో ఎవ్రీ సీన్ బాగుంది. ట్రిపుల్ ఆర్ లో మీకు కొన్ని కొన్ని సీన్స్ బోర్ కొట్టచ్చు, కానీ ఇందులో మీరు ఎవ్రీ సీన్ చాలా యాన్షియస్ గా చూస్తూ ఉంటారు, గూస్ బంప్స్ వస్తూ ఉంటాయి. అంటే మేము తెలుగులో రాజమౌళికి సపోర్ట్ చేయాలని ఉంటది, కానీ ఇలాంటి సినిమాలు తీస్తే ఇంకా మేము వెళ్లాల్సిందే అండి కేజీఎఫ్ లో. అంటే పర్ఫెక్ట్ కమర్షియల్ సినిమా అండి, ప్రతి ఒక్కడు ఎంజాయ్ చేస్తాడు. యాక్షన్ అంటే ఇష్టం ఉన్న ప్రతి ఒక్కడు ఈ సినిమా ఎంజాయ్ చేయాల్సిందే. అసలు ప్రశాంత్ నీల్ డైరెక్షన్ అయితే అమేజింగ్, అసలు డైలాగ్స్ అయితే అదే రాజమౌళి దాటేస్తే దాటేస్తాడు ప్రశాంత్ నీల్. బాగా నచ్చింది డైలాగ్ చాలా ఉన్నాయి. అంటే ఒకసారి ఎవరో ఫారినర్ తో యష్ కలుస్తాడు, అప్పుడు నేను సీఓ అంటే ఈ సీఓ ఆఫ్ ఇండియా అని చెప్తాడు. అదే అప్పుడైతే అసలు మామూలుగా లేదు థియేటర్లో అయితే. వైలెన్స్ 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 వైలెన్స్
ఐ డోంట్ లైక్ వైలెన్స్, వైలెన్స్ లైక్స్ మీ. ఆ డైలాగ్ అయితే యాటిట్యూడ్ మెయింటైన్ చేస్తూ ఆ స్లాంగ్తో, మేబీ హీ నోస్ ప్రాపర్ ఇంగ్లీష్ కానీ ఆ స్లాంగ్తో చాలా మంది అట్రాక్ట్ అవుతారు. అంటే చాలా ఫన్నీగా మీమ్స్ క్రియేట్ చేసినట్టు చేశారు. చాలా బాగుంది అసలు ఎవ్రీ ఆ డైలాగ్స్, ఎవ్రీ డైలాగ్, ఎవ్రీ వర్డ్ చాలా బాగా ఇచ్చాడు ప్రశాంత్. ఇలా డైలాగ్ రైటర్ అయితే నెక్స్ట్ సలార్ చేస్తారు కదా ప్రభాస్ డైలాగ్ డెలివరీ, ప్రభాస్ యాక్టింగ్, హీల్ గివ్ అ గ్రేట్ కంబ్యాక్. ఇప్పుడు చాలా రాధేశం అన్ని ఫ్లాప్ అయింది, సల్లార్ అయితే చాలా పెద్ద హిట్ అవుద్ది. బాహుబలి రేంజ్ వరకు కలెక్షన్స్ వస్తాయి. సూపర్ అండి. ప్రశాంత్ నేను అసలు ఇద్దరు రాకీగా కనిపించారు. ఇందులో ప్రకాశ్ రాజు దీంట్లో ఎక్స్టెన్షన్ గా బాగా తీసుకోవడం అంటే ఫస్ట్ కంటే కూడా ఇది నెక్స్ట్ లెవెల్ మూవీ. ఎవ్రీ సీన్ ఎలివేషన్ మాత్రం షార్ట్ టు షార్ట్, ఏ షార్ట్ చూసినా కానీ ప్రతి సీను ఫస్ట్ షార్ట్ లాగా ఎలివేషన్ చాలా బాగుంది. ఎస్ ఎండ్ ఆఫ్ ది అంటే ఫస్ట్ ఫ్రేమ్ నుంచి ఎండ్ ఫ్రేమ్ వరకు డైరెక్టర్ చూజ్ చేసుకున్న సబ్జెక్ట్ మాత్రం చాలా డీల్ చేశారు. నిజంగా అమేజింగ్ మూవీ, మూవీస్ గుడ్, చాలా బాగుంది. ఐ జస్ట్ నౌ వాచ్ కేజీఎఫ్, సో బ్యూటిఫుల్, ఐ మీన్ టెరిఫిక్ ఉంది. సో లవ్ టు అందరూ వెళ్ళి చూడాలని అనుకుంటున్నాను. సో ప్లీజ్ టు వాచ్. చాలా బాగుంది. అలా సినిమా అయితే బొమ్మ బ్లాక్ బస్టర్ అన్న మామూలుగా లేదు. అసలు కేజీఎఫ్ 3 కోసం వెయిట్ చేస్తున్నాం అన్న. ఇంకా 3 వేసిండి అన్న, కేజీఎఫ్ 3 ఉంటుందని మళ్ళా 3 కోసం వెయిట్ చేస్తున్నాం. సినిమా అయితే బుర్ర పాడ, అసలు బట్టలు చింపేసుకోవాలా. చాలా బాగుంది. సూపర్ గా ఉంది సీక్వెన్స్, ఫైట్ యాక్షన్ సీక్వెన్స్, ఎస్ యాక్టింగ్, అసలు మేకింగ్ లో నెక్స్ట్ లెవెల్ అదిరిపోయింది. మామూలుగానా నిజంగా సూపర్ ఉంది. అల్టిమేట్ మూవీ అనుకోవచ్చు. బాగుందన్న సినిమా. ఒకటి చెప్పాలంటే ఈ మూవీ గురించి, బాహుబలి ట్రిపుల్ ఆర్ చీమలు, కేజీఎఫ్ 2 కింద చీమలు అని చెప్పుకోవచ్చు. ఆ ఎలివేషన్, ఆ తల్లి సెంటిమెంట్ కానీ, పుట్టినప్పుడు ఎలా పుట్టినవారా, చనిపోయేటప్పుడు ఎలా పోయినా చూసుకో గొప్పతనం అంటారు సినిమా. అలా ఉందన్న సినిమా అయితే మనం చచ్చిపోయేదాక మీ మైండ్లో మా మైండ్లో చిన్న చూసిన తర్వాత మనసు నుంచి పోదు. కేజీఎఫ్ 2 అన్నది అంత బాగుంది నిజంగా. ఒక ఫీస్ట్ అన్న, వరల్డ్ ఫీస్ట్, ట్రిపుల్ ఆర్ అని పోషక నేను అవి చీమలు దీని కింద అంతే. సూపర్ సినిమా నిజంగా. ఫుల్లీ ఎగ్జైటెడ్. సూపర్ ఉంది, చాలా బాగుంది. పార్ట్ 1 కంటే పార్ట్ 2 ఇంకా సూపర్. ఎగ్జైటెడ్ ఫుల్లీ షాక్, అన్ని సస్పెన్స్ ఉంటాయి అన్ని. మంచిగా సూపర్ హిట్ అయితే. పాత్రి లేదు, క్లోజ్ రాకీ చచ్చిపోయాడు. ఈ సినిమా చాలా బాగుంది. యాక్చువల్లీ కేజీఎఫ్ కన్క్లూజన్ 2 ఎలా ఉందాలో అలా ఇచ్చారు. సూపర్ సినిమా అయితే బ్లాక్ బస్టర్. అన్ని రికార్డ్స్ అన్నది ఎస్ చెప్పాడు కదా ముందే, రికార్డ్స్ అన్ని క్లీన్ షిప్ చేస్తానని చెప్పి, అది 100% జరుగుతుంది. ఆ డైలాగ్స్ చాలా బాగున్నాయి. ఆ డైలాగ్స్ కేజీఎఫ్ 1 ఎలా ఉన్నాయో సెకండ్ ఆఫ్ పార్ట్ 2 కూడా అలానే ఉంది. నరేషన్ ఎవర్ గ్రీన్ అండి, చాలా బాగా చేశారు. కన్క్లూజన్ ఇప్పుడు మనకి బాహుబలి 2 ఎలా ఉందో, మనం ఎంత బ్లాక్ బస్టర్ అయిందో సేమ్ అది కూడా. కేజీఎఫ్ 2 కూడా ఎక్కడ డ్రాప్ అవ్వలేదు ఎక్కడ సెకండ్ హాఫ్. దీనికి నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. నెక్స్ట్ లెవెల్ టెక్నికల్గా కూడా మనకి ఏ హాలీవుడ్ రేంజ్ సినిమా ఉంటుంది చూసారా, దానికి ఎక్కడ తీసుకోకుండా ఉంది. సంజయ్ దత్ సూపర్, సూపర్, చాలా బాగా చేశారు సంజయ్ దత్. 20 మినిట్స్ అసలు ఎప్పుడు సీట్లో నిలబడ్డు. సల్లాం రాకీ భాయ్, కేజీఎఫ్ 3 ఇస్ ఆన్ ద వే. వావను చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ స్కోరు, పిక్చరైజేషన్ అంతా చాలా బాగుంది. ఓకే. అండ్ ఇంటర్వెల్, ఎస్పెషల్లీ ఇంటర్వెల్ తర్వాత నుంచి అంతా చాలా బాగుంది సినిమా. ఇంటర్వెల్ వరకు స్లోగా లాగినా సరే ఇంటర్వెల్ తర్వాత నుంచి ఎత్తేసాడు సినిమా గాల్లోకి మొత్తం. ఇంటర్వెల్ తర్వాత అస్సలు లేట్ అవ్వద్దు ఎవరు. ఇంటర్వెల్ తర్వాత అస్సలు మిస్ అవ్వద్దు. ఇంటర్వెల్ తర్వాత అస్సలైన సినిమా అంతా ఉంది మొత్తం. ఇంటర్వెల్ తర్వాత అంత సినిమా అంతా, ఇంటర్వెల్ వరకు ఇంట్రడక్షన్ ఇవంతా జరుగుతూ ఉంటుంది. సంజయ్ దత్ని చాలా తక్కువ టైం చూపించాడు ఉన్నవరకు. ఓకే, చాలా తక్కువ టైం, మాక్సిమం 10 మినిట్స్ కూడా ఉండడు సినిమాలో.
బట్ ఉన్నంత వరకు చాలా ఫియర్స్ గా చూపించాడు. ఏదండి మదర్ సెంటిమెంట్ యాజ్ యూజువల్ ఫస్ట్ హాఫ్ లో ఎలా ఉందో, అదే ఫస్ట్ పార్ట్ లో ఎలా ఉందో సెకండ్ హాఫ్ లో కూడా అదే కంటిన్యూ, అదే పాయింట్ మీద లాగాడు సినిమా అంతా. మదర్ కోరిక మీద తీర్చడానికే మొత్తం చివరి దాకా లాక్ రావడం ఇదంతా అడే చేశాడు. డైలాగ్స్ కూడా చాలా బాగున్నాయి. మదర్ మీద ఒక, మదర్ మీద కాదు ఆడవాళ్ళ మీద ఒక డైలాగ్ ఉంటుంది, కోపం వచ్చిన ఆడవాళ్ళని మన దేశంలో బొట్టు పెట్టి సింహాసనం మీద కూర్చోబెట్టి పూజించాలి కానీ చెయ్యి ఎత్తకూడదు అని చెప్పి వెంటనే కాళీమాత విగ్రహం చూపిస్తాడు. ఆ సీన్ మాత్రం ఇంకంతకంటే వివరిస్తే బాగోదు, థియేటర్లో చూడమని చెప్పండి. బాగానే ఉంది, ఎలివేషన్స్ ఎక్కువ ఉన్నాయి, ఓవరాల్గా బాగా పార్ట్ వన్ అంటే పార్ట్ వన్ చాలా బాగుంది. దీంతో ఎస్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? ఎస్ పర్ఫార్మెన్స్ ఇస్ గుడ్, సంజయ్ దత్ గారి పర్ఫార్మెన్స్ అది కూడా. ఎలివేషన్స్ ఒక్కటి చాలా ఎక్కువ అనిపించింది, మూవీ అయితే బాగుంది ఓవరాల్. అవును బాగుంది. సో పార్ట్ వన్ కి ఎక్కువ మార్కులు పడితే పార్ట్ టూ కి ఎక్కువ మార్కులు? పార్ట్ వన్ ఆబ్వియస్. మొదటగా కేజీఎఫ్ టీమ్ కి కంగ్రాచులేషన్స్, మరి ముఖ్యంగా ప్రసన్న సార్కి. అయితే కేజీఎఫ్ చాప్టర్ వన్ చూసుకుంటే కనుక చాప్టర్ టూకి చాప్టర్ చాలా వేరియేషన్ ఉంది, ఎందుకంటే దాని బేస్ చేసుకుని తీశారు. ఓకే బాగుంది. అయితే కేజీఎఫ్ వన్లోనూ నెక్స్ట్ ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది మనం ఉంచగలం, కానీ కేజీఎఫ్ టూ ఊహకంత లేదు చెక్కనంతగా సినిమా ఉంది, ఎందుకంటే కనుక యాక్టింగ్ కానీ పర్ఫార్మెన్స్ కానీ లేదా ఫైట్ సీన్లు కానీ లేదంటే మన సెంటిమెంట్లు కానీ అక్కడక్కడ కొంచెం కొంచెం కామెడీ పండించడం కానీ యాక్షన్ అయితే సూపర్. అయితే ఇందులో రాఖీబాయ్ క్యారెక్టర్ చూసుకుంటే మరి ముఖ్యంగా రాఖీబాయ్ ఫస్ట్ సినిమాకి ప్రాణం పెట్టడం లేదు కానీ సెకండ్ చాప్టర్లో ప్రాణం పెట్టి యాక్ట్ చేశారు రాఖీబాయ్, ఎందుకంటే కనుక ఆ సినిమా తనే న్యాయం చేయగలడు, మిగతా వాళ్ళు ఎవరు న్యాయం చేయలేరు అన్న రీతిలో సినిమా అయితే చాలా బాగుంది. ఇంకోటి ఏంటంటే ఇంటర్వ్యూల వరకు ఒక లెక్క ఉంది అన్న సినిమా, ఇంటర్వ్యూ తర్వాత మైండ్ బ్లోయింగ్ సినిమా, అసలు మనం గెస్ చేయలేము ఆ సినిమా అలా ఉంది. అయితే ఇంటర్వ్యూల తర్వాత వచ్చే సీను ఆ బంగారాన్ని తీసుకెళ్లేటప్పుడు ఆ స్టోర్లో మనకి కాల్పులు జరిపినప్పుడు అందులో బంగారం ఉందో డబ్బు ఉంది అనుకుంటారు కానీ గర్భన్స్ ఉండి మనుషులు పెట్టి కొడతాడు, అది సీన్ అంటే అసలు నాకు తెలిసి ఏ డైరెక్టర్ కూడా ఆ సీన్ అలా చూపించలేడమో అంతలా ఉంది. ఇంకోటి ఏంటంటే కనుక లాస్ట్ అరగంట, ఈ లాస్ట్ అరగంట మన సినిమా చూడకపోతే సినిమాకి అర్థం ఉంటుంది, ఎందుకంటే కనుక లాస్ట్ అరగంటలో క్లైమాక్స్ సెంటిమెంటు ఫైట్ సీను ఇక అదే సినిమాకి ప్రాణం పెడింది. అయితే ఆ సౌండ్కి కింద నుంచి చూస్తే పైదాకా భీమన్ సౌండ్ తప్ప రెండో తెలియదు. సినిమా అయితే చాలా బాగుందన్న, నేను ఒక నందమూరి అభిమానిగా చెప్తున్నాను, సినిమా అయితే బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. నేను రేటింగ్ ఇవ్వచ్చో లేదో నాకైతే తెలియదు కానీ రేటింగ్ చూసుకుంటే కనుక 3.5 నుంచి 4 వరకు నేను ఇవ్వగలను. సినిమా చాలా అద్భుతంగా ఉంది. చేయొచ్చు ఎందుకంటే మన తెలుగుడుగా మన చెప్పుకోవడం కాదు, మనం ఒక భారతీయుడిగా చెప్పుకోవాల్సిన సినిమా అది, ఎందుకంటే తెలుగుడిగా చెప్పుకుంటే కనుక ఆంధ్ర సినిమా తెలంగాణ సినిమా అని అనుకుంటాం, కానీ ఈ సినిమా చాప్టర్ టూ ఒక బాహుబలి లేదా ఒక త్రిబులార్ని మనం కంపేర్ చేసుకుంటే దాన్ని తక్కడుకున్న సినిమా ఉంది. ప్రశాంత్ నీల్ సార్ కూడా అంత అద్భుతంగా తీశారు. ఇదే విధంగా ప్రశాంత్ నీల్ సారు ఈ రాఖీబాయికి బ్లాక్ బస్టర్ హిట్ ఎలా తీర్చాడో రాబోయే మా సినిమా మా నందమూరి తారక రామారావు జూనియర్ ఎన్టీఆర్ కూడా త్వరలో సినిమా స్టార్ట్ అవబోతుంది కాబట్టి ఆయన కూడా ఒక అద్భుతమైన హిట్ ఇస్తారని చెప్పేసి నేను భావించుకుంటాను. హోల్ టీమ్ కేజీఎఫ్ టీమ్కి కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. మూవీ బాగుందన్న, మూవీ బాగుంది చూడొచ్చు. కాకపోతే మనకి చాప్టర్ వన్ కొన్ని ఎక్స్పెక్టేషన్స్కి అది ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వచ్చింది, బట్ చాప్టర్ టూ మనకు కొన్ని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని వచ్చాం, అది రీచ్ అవ్వలేదు, ఆ ఎక్స్పెక్టేషన్ లెవెల్ రీచ్ అవ్వలేదు అని అయితే క్లియర్గా కనిపిస్తుంది. ఎందుకంటే చాప్టర్ వన్లో ప్రతి సీన్ ఎలివేషన్ ఉంటుంది, ప్రతి సీన్ సీట్ని ఇలా పట్టుకుని మనం ఏంటి అన్న విధంగా గూస్ బమ్ సీన్స్ ఉంటాయి, కానీ చాప్టర్ టూలో అంత ఎలివేషన్స్ లేవు, అంత హైప్ అయితే క్రియేట్ చేయలేదు. అండ్ సంజయ్ దత్ గారు, రావు రమేష్ గారు, ప్రకాష్ రాజ్ గారు, రవీనా టండన్ గారు వాళ్ళని ఇంకా బాగా యూటిలైజ్ చేయొచ్చు, ఎందుకంటే సంజయ్ దత్ గారు లాంటి క్యారెక్టర్ని ఇంకా బాగా యూటిలైజ్ చేయొచ్చు అనేది అయితే మనకు క్లియర్గా కనబడుతుంది. ఆయన కొంచెం తక్కువ హెవీ చేయలేదు ఇంకా కంప్లీట్గా, కానీ బీజిఎం మటుకు సూపర్ ఉంది సినిమాలో. బీజిఎం అండ్ యష్ వన్ మ్యాన్ షో చేసుకున్నాడు సినిమాలో కంప్లీట్గా. యష్ యాటిట్యూడ్ కానీ యాక్షన్ కానీ సూపర్. లైన్ ఏంటి అంటే అదే మనకి అక్కడ వచ్చారు సామ్రాజ్యాన్ని స్థాపించుకున్నాడు, దాన్ని నిలబెట్టుకుంటాడా కూలదోసుకుంటాడా, ఎందుకంటే తన చుట్టూరా చుట్టుముట్ట వాళ్ళు చాలామంది ఉన్నారు, సో వాళ్ళ నుంచి తన్ని ఆ కేజీఎఫ్ని ఎలా కాపాడుకుంటాడు, కాపాడుకున్నాడా లేదా అనేది చివరికి మన క్లైమాక్స్లో వచ్చే కాన్సెప్ట్. కానీ చాప్టర్ 3 లేదు, చాప్టర్ 2తోనే అండ్ కంప్లీట్గా. మదర్ సెంటిమెంట్ వర్కౌట్ అయింది, చాప్టర్ 1కి అంత ఎక్స్పెక్టేషన్స్ లేదు, స్టార్టింగ్లో ఒక డైలాగ్ వరకు మదర్ సెంటిమెంట్ వర్కౌట్ అయింది. అండ్ ఆమె ఎస్ తక్కువగా ఉన్నప్పుడల్లా తను హీ ఫీల్స్ లైక్ తన మదర్ తనతోనే ఉంటుంది అన్నట్టుగా, సో ఆ ఎక్స్పెక్టేషన్స్ మదర్ సెంటిమెంట్ అయితే వర్కౌట్ అయింది. ప్రశాంత్
ఇండియన్ సినిమా కనబడుతుంది కానీ కంప్లీట్ గా అయితే మన ఆర్ఆర్ఆర్ గానీ బాహుబలిని గానీ టచ్ చేసే రేంజ్ అయితే లేదు ఖచ్చితంగా ఎందుకంటే ఆ స్టాండర్డ్స్ టచ్ చేసేంత హైప్ ఉన్న మూవీ అయితే కాదు కంప్లీట్ గా ఉంది సినిమాలో కంటెంట్ ఉంది స్టఫ్ ఉంది హీరో ఎలివేషన్స్ బాగున్నాయి కానీ మనం ఎక్స్పెక్ట్ చేసినంత లేదు కంప్లీట్ గా దానికి కొంచెం తగ్గింది అనే ఖచ్చితంగా చెప్పొచ్చు మామూలుగా అయితే 5 కి 4.5 ఇవ్వచ్చు ఇక్కడ 5 కి 3.5 రేటింగ్ ఇవ్వచ్చు ఇదే ఇప్పుడే సినిమా చూసి వస్తున్నాం బయటికి అసలు చూడండి అసలు ప్రజలు ఎట్లా ఫీల్ అవుతున్నారు సినిమాలు అసలు చెప్పలేము మాటలు లేవు సినిమా గురించి అసలు బీజిఎం మాత్రం ఇరక్కుమేశాడు అండి అసలు ఇండియాస్ బెస్ట్ యాక్షన్ మూవీ ఇదే కేజీఎఫ్ అసలు బాహుబలి తర్వాత అంత హైప్ ఒక ఊపు అంటే కేజీఎఫ్ కే ఉంది అసలు ఎంత చెప్పినా ఒక్కొక్క ఫైట్ సీన్ అయితే సీక్వెన్స్ అసలు ఇరక్ కొట్టేశారు అసలు ప్రకాష్ రాజ్ అధీరా ఎవరిని చూసినా యాక్టింగ్ చించి బాధలేశారు అసలు క్రేజీ యాక్టింగ్ క్రేజీ మూవీ ట్రిపుల్ కేజీఎఫ్ కేజీఎఫ్ బాగుంది కేజీఎఫ్ లో ఎవ్రీ సీన్ బాగుంది ట్రిపుల్ ఆర్ లో మీకు కొన్ని కొన్ని సీన్స్ బోర్ కొట్టచ్చు కానీ ఇందులో మీరు ఎవ్రీ సీన్ చాలా యాన్షియస్ గా చూస్తూ ఉంటారు గూస్ బంప్స్ వస్తూ ఉంటాయి రాజమౌళికి సపోర్ట్ చేయాలని ఉంటది కానీ ఇలాంటి సినిమాలు తీస్తే ఇంకా మేము వెళ్ళాల్సిందే అండి కేజీఎఫ్ అంటే పర్ఫెక్ట్ కమర్షియల్ సినిమా అండి ప్రతి ఒక్కడు ఎంజాయ్ చేస్తాడు యాక్షన్ అంటే ఇష్టం ఉన్న ప్రతి ఒక్కడు ఈ సినిమా ఎంజాయ్ చేయాల్సిందే అసలు ప్రశాంత్ నీల్ డైరెక్షన్ అయితే అమేజింగ్ అసలు డైలాగ్స్ అయితే అదే రాజమౌళి దాటేస్తే దాటేస్తాడు ప్రశాంత్ బాగా నచ్చింది డైలాగ్ చాలా ఉన్నాయి అంటే ఒకసారి ఎవరో ఫారినర్ తో యష్ కలుస్తాడు అప్పుడు నేను సీఓ అంటే ఈ సీఓ ఆఫ్ ఇండియా అని చెప్తాడు అదే అప్పుడైతే అసలు మామూలుగా లేదు థియేటర్ లో అయితే I don't like violence. Violence likes me. ఆ డైలాగ్ అయితే యాటిట్యూడ్ మెయింటైన్ చేస్తూ ఆ స్లాంగ్ తో మేబీ హీ నోస్ ప్రాపర్ ఇంగ్లీష్ కానీ ఆ స్లాంగ్ తో చాలా మంది అట్రాక్ట్ అవుతారు అంటే చాలా ఫన్నీగా మీమ్స్ క్రియేట్ చేసినట్టు చేశారు చాలా బాగుంది అసలు ఎవ్రీ ఆ డైలాగ్స్ ఎవ్రీ డైలాగ్ ఎవ్రీ వర్డ్ చాలా బాగా ఇచ్చాడు ప్రశాంత్ ఇలా డైలాగ్ రైటర్ అయితే నెక్స్ట్ సలార్ చేస్తారు కదా ప్రభాస్ డైలాగ్ డెలివరీ ప్రభాస్ యాక్టింగ్ హీల్ గివ్ అ గ్రేట్ కమ్బ్యాక్ ఇప్పుడు చాలా రాధేశ్యామ్ అన్ని ఫ్లాప్ అయినాయి సలార్ అయితే చాలా పెద్ద హిట్ అవుద్ది బాహుబలి రేంజ్ వరకు కలెక్షన్స్ వస్తాయి అంటే సూపర్ అండి ప్రశాంత్ నీలు అసలు ఇద్దరు రాకీయే కనిపించారు ఇందులో ప్రకాష్ రాజు దీంట్లో ఎక్స్టెన్షన్ గా బాగా తీసుకోవడం అంటే ఫస్ట్ కంటే కూడా ఇది నెక్స్ట్ లెవెల్ మూవీ ఎవ్రీ సీన్ ఎలివేషన్ మాత్రం షార్ట్ టు షార్ట్ ఏ షార్ట్ చూసినా కానీ ప్రతి సీను ఫస్ట్ షార్ట్ లాగా ఎలివేషన్ చాలా బాగుంది ఎస్ ఎండ్ ఆఫ్ ది అంటే ఫస్ట్ ఫ్రేమ్ నుంచి ఎండ్ ఫ్రేమ్ వరకు డైరెక్టర్ చూజ్ చేసుకున్న సబ్జెక్ట్ మాత్రం చాలా డీల్ చేశారు నిజంగా అమేజింగ్ మూవీ మూవీస్ గుడ్ చాలా బాగుంది ఐ జస్ట్ నౌ వాచ్ కేజీఎఫ్ సో బ్యూటిఫుల్ మీన్ టెరిఫిక్ ఉంది సో లవ్ టు అందరూ వెళ్ళి చూడాలని అనుకుంటున్నాను సో ప్లీజ్ టు వాచ్ చాలా బాగుంది అలా సినిమా అయితే బొమ్మ బ్లాక్ బస్టర్ అన్న మామూలుగా లేదు అసలు కేజీఎఫ్ 3 కోసం వెయిట్ చేస్తున్నాం అన్న ఇంకా 3 వేసిండి అన్న కేజీఎఫ్ 3 ఉంటుందని మళ్ళా 3 కోసం వెయిట్ చేస్తున్నాం సినిమా అయితే బుర్ర పాడ అసలు బట్టలు చింపేసుకోవాలా చాలా బాగుంది అన్ని అన్ని సీన్స్ హైలైట్స్ సూపర్ గా ఉంది సీక్వెన్స్ ఫైట్ యాక్షన్ సీక్వెన్స్ ఎస్ యాక్టింగ్ అసలు మేకింగ్ లో నెక్స్ట్ లెవెల్ అదిరిపోయిన సినిమా మామూలుగా నిజంగా సూపర్ ఉంది అల్టిమేట్ మూవీ అనుకోవచ్చు బాగుంది నా సినిమా ఒకటి చెప్పాలంటే ఈ మూవీ గురించి బాహుబలి ట్రిపుల్ ఆర్ చీమలు కేజీఎఫ్ 2 కింద చీమలు అని చెప్పుకోవచ్చు ఆ ఎలివేషన్ తల్లి సెంటిమెంట్ కానీ పుట్టినప్పుడు ఎలా పుట్టినవారా చనిపోయేటప్పుడు ఎలా పోయినా చూసుకో గొప్పతనం అంటారు సినిమా అలా ఉంది నా సినిమా అయితే మనం చచ్చిపోయేదాకా మీ మైండ్లో మా మైండ్ సినిమా చూసిన తర్వాత మనసు నుంచి పోదు కేజీఎఫ్ 2 అన్నది అంత బాగుంది నిజంగా ఒక ఫీస్ట్ అన్న వరల్డ్ ఫీస్ట్ ట్రిపుల్ ఆర్ అని పోషక నేను అవి చీమాలు దీనికి కింద అంతే సూపర్ సినిమా నిజంగా
ఫుల్లీ ఎగ్జైటెడ్ సూపర్ ఉంది, చాలా బాగుంది. పార్ట్ వన్ కానీ పార్ట్ టూ ఇంకా సూపర్ ఎగ్జైటెడ్ ఫుల్ షాక్, అన్ని సస్పెన్స్ ఉంటాయి, అన్ని మంచిగా సూపర్ హిట్ అయితే. పాత్రి లేదు క్లోజ్, రాకీ చచ్చిపోయాడు. ఇక సినిమా చాలా బాగుంది. యాక్చువల్లీ కేజీఎఫ్ కన్క్లూజన్ టూ ఎలా ఉన్నాలో అలా ఇచ్చారు. సూపర్ సినిమా అయితే బ్లాక్ బస్టర్, అన్ని రికార్డ్స్ అన్నది ఎస్ చెప్పాడు కదా ముందే, రికార్డ్స్ అన్ని క్లీన్ షిప్ చేస్తానని చెప్పి అది 100% జరుగుతుంది. ఆ డైలాగ్స్ చాలా బాగున్నాయి. ఆ డైలాగ్స్ కేజీఎఫ్ వన్ ఎలా ఉన్నాయో సెకండ్ ఆఫ్ పార్ట్ టూ కూడా అలానే ఉంది. నరేషన్ ఎవర్ గ్రీన్ అండి, చాలా బాగా చేశారు. కన్క్లూజన్ ఇప్పుడు మనకి బాహుబలి టూ ఎలా ఉందో, మనం ఎంత బ్లాక్ బస్టర్ అయిందో సేమ్ అది కూడా కేజీఎఫ్ టూ కూడా ఎక్కడ డ్రాప్ అవ్వలేదు ఎక్కడ సెకండ్ హాఫ్. దీనికి నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి, నెక్స్ట్ లెవెల్ టెక్నికల్గా కూడా. మనకి ఏ హాలీవుడ్ రేంజ్ సినిమా ఉంటుంది చూసారా, దానికి ఎక్కడ తీసుకోకుండా ఉంది. సంజయ్ దత్ సూపర్ సూపర్ చాలా బాగా చేశారు సంజయ్ దత్. 20 మినిట్స్ అసలు ఎప్పుడు సీట్లో నిలబడ్డారు. సల్లాం రాకీ భాయ్, కేజీఎఫ్ 3 ఇస్ ఆన్ ద వే. పావను చాలా బాగుంది, బ్యాక్గ్రౌండ్ స్కోర్ పిక్చరైజేషన్ అంతా చాలా బాగుంది. ఓకే, అండ్ ఇంటర్వెల్ ఎస్పెషల్లీ ఇంటర్వెల్ తర్వాత నుంచి అంతా చాలా బాగుంది సినిమా. ఇంటర్వెల్ వరకు స్లోగా లాగినా సరే ఇంటర్వెల్ తర్వాత నుంచి ఎత్తేసాడు సినిమా గాల్లోకి మొత్తం. ఇంటర్వెల్ తర్వాత అస్సలు లేట్ అవ్వద్దు ఎవరు, ఇంటర్వెల్ తర్వాత అస్సలు మిస్ అవ్వద్దు. ఇంటర్వెల్ తర్వాత అస్సలైన సినిమా అంతా ఉంది మొత్తం, ఇంటర్వెల్ తర్వాత అంత సినిమా అంతా. ఇంటర్వెల్ వరకు ఇంట్రడక్షన్ ఇవంతా జరుగుతూ ఉంటుంది. సంజయ్ దత్ని చాలా తక్కువ టైం చూపించాడు, ఉన్న వరకు ఓకే, చాలా తక్కువ టైం, మాక్సిమం 10 మినిట్స్ కూడా ఉండడు సినిమాలో, బట్ ఉన్నంత వరకు చాలా ఫియర్స్గా చూపించాడు. ఏదండి మదర్ సెంటిమెంట్ యాజ్ యూజువల్ ఫస్ట్ హాఫ్లో ఎలా ఉందో, అదే ఫస్ట్ పార్ట్లో ఎలా ఉందో సెకండ్ హాఫ్లో కూడా అదే కంటిన్యూ, అదే పాయింట్ మీద లాగాడు సినిమా అంతా. మదర్ కోరిక మీద తీర్చడానికే మొత్తం చివరి దాకా లాక్కు రావడం ఇదంతా అడే చేశాడు. డైలాగ్స్ కూడా చాలా బాగున్నాయి. మదర్ మీద ఒక, మదర్ మీద కాదు, ఆడవాళ్ళ మీద ఒక డైలాగ్ ఉంటుంది, కోపం వచ్చిన ఆడవాళ్ళని మన దేశంలో బొట్టు పెట్టి సింహాసనం మీద కూర్చోబెట్టి పూజించాలి కానీ చెయ్యి ఎత్తకూడదు అని చెప్పి వెంటనే కాళీమాత విగ్రహం చూపిస్తాడు. ఆ సీన్ మాత్రం ఇంకంతకంటే వివరిస్తే బాగోదు, థియేటర్లో చూడమని చెప్పండి. బాగానే ఉంది, ఎలివేషన్స్ ఎక్కువ ఉన్నాయి, ఓవరాల్గా బాగా పార్ట్ వన్ అంటే పార్ట్ వన్ చాలా బాగుంది. దీంతో ఎస్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? ఎస్ పర్ఫార్మెన్స్ ఇస్ గుడ్, సంజయ్ దత్ గారి పర్ఫార్మెన్స్. ఎలివేషన్స్ ఒక్కటి చాలా ఎక్కువ అనిపించింది, మూవీ అయితే బాగుంది ఓవరాల్. సో పార్ట్ వన్కి ఎక్కువ మార్కులు పడతాయి, పార్ట్ టూకి ఎక్కువ మార్కులు? పార్ట్ వన్ ఆబ్వియస్. మొదటగా కేజీఎఫ్ టీమ్కి కంగ్రాచులేషన్స్, మరి ముఖ్యంగా ప్రసన్న నిలిసరికి. అయితే కేజీఎఫ్ చాప్టర్ వన్ చూసుకుంటే కనుక చాప్టర్ టూకి చాప్టర్ చాలా వేరియేషన్ ఉంది, ఎందుకంటే దాన్ని బేస్ చేసుకుని తీశారు. ఓకే బాగుంది. అయితే కేజీఎఫ్ వన్లోనూ నెక్స్ట్ ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది మనం ఊహించగలం, కానీ కేజీఎఫ్ ఊహక అంత లేదు చెక్కనంతగా సినిమా ఉంది. ఎందుకంటే కనుక యాక్టింగ్ కానీ పర్ఫార్మెన్స్ కానీ లేదా ఫైట్ సీన్లు కానీ లేదంటే మన సెంటిమెంట్లు కానీ అక్కడక్కడ కొంచెం కొంచెం కామెడీ పండించడం కానీ యాక్షన్తో సూపర్. అయితే ఇందులో రాఖీభాయ్ క్యారెక్టర్ చూసుకుంటే మరి ముఖ్యంగా రాఖీభాయ్ ఫస్ట్ సినిమాకి ప్రాణం పెట్టాడు లేదా కానీ సెకండ్ చాప్టర్ కూడా ప్రాణం పెట్టి యాక్ట్ చేశారు రాఖీభాయ్. ఎందుకంటే కనుక ఆ సినిమా తనే న్యాయం చేయగలడు, మిగతా వాళ్ళు ఎవరు న్యాయం చేయలేరు అన్నంత రీతిలో సినిమా అయితే చాలా బాగుంది. ఇంకోటి ఏంటంటే ఇంటర్వ్యూ వరకు ఒక లెక్క ఉందన్న సినిమా, ఇంటర్వ్యూ తర్వాత మైండ్ బ్లోయింగ్ సినిమా, అసలు మనం గెస్ చేయలేము ఆ సినిమా అలా ఉంది. అయితే ఇంటర్వ్యూ తర్వాత వచ్చే సీను, ఆ బంగారాన్ని తీసుకెళ్లేటప్పుడు ఆ స్టోర్లో మనకి కాల్పులు జరిపినప్పుడు అందరూ బంగారం ఉందో డబ్బు ఉందో అనుకుంటారు, కానీ గర్భన్స్ ఉండి మనుషులు పెట్టి కొడతాడు, అది సీన్ అంటే. అసలు నాకు తెలిసి ఏ డైరెక్టర్ కూడా ఆ సీన్ అలా చూపించలేడమో అంతలా ఉంది. ఇంకోటి ఏంటంటే కనుక లాస్ట్ అరగంట, ఈ లాస్ట్ అరగంట మన సినిమా చూడకపోతే సినిమాకి అర్థం ఉంటుంది. ఎందుకంటే కనుక లాస్ట్ అరగంటలో క్లైమాక్స్ సెంటిమెంటు ఫైట్ సీను ఇక అదే సినిమాకి ప్రాణం పెడింది. అయితే ఆ సౌండ్కి కింద నుంచి చూస్తే పైదాకా భీమన్ సౌండ్ తప్ప రెండో తెలియదు. సినిమా అయితే చాలా బాగుందన్న, నేను ఒక నందమూరి అభిమానిగా చెప్తున్నాను. సినిమా అయితే బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. నేను రేటింగ్ ఇవ్వచ్చో లేదో నాకైతే తెలియదు, కానీ రేటింగ్ చూసుకుంటే కనుక 3.5 నుంచి 4 వరకు నేను ఇవ్వగలను. సినిమా చాలా అద్భుతంగా ఉంది. ఎంటర్ చేయొచ్చు, ఎందుకంటే మన తెలుగుడుగా మన చెప్పుకోవడం కాదు, మన ఒక భారతీయుడిగా చెప్పుకోవాల్సిన సినిమా అది. ఎందుకంటే
తెలుగుగా చెప్పుకుంటే కనుక ఒక ఆంధ్ర సినిమా తెలంగాణ సినిమా అని అనుకుంటాం. కానీ ఈ సినిమా చాప్టర్ టూ ఒక బాహుబలి లేదా ఒక త్రిపుల్ ఆర్ని మనం కంపేర్ చేసుకుంటే దాన్ని తగ్గట్టుకున్న సినిమా ఉంది. ప్రశాంత్ నీల్ సార్ కూడా అంత అద్భుతంగా తీశారు. ఇదే విధంగా ప్రశాంత్ నీల్ సారు ఈ రాఖీబాయికి బ్లాక్ బస్ హిట్ ఎలా తెచ్చాడో రాబోయే మా సినిమా మా నందమూరి తారక రామారావు జూనియర్ ఎన్టీఆర్ కూడా త్వరలో సినిమా స్టార్ట్ అవబోతుంది కాబట్టి ఆయన కూడా ఒక అద్భుతమైన హిట్ ఇస్తారని చెప్పేసి నేను భావించుకుంటాను. ఓల్డ్ టీమ్ కేజీఎఫ్ టీమ్కి కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. మూవీ బాగుందన్న, మూవీ బాగుంది చూడొచ్చు. కాకపోతే మనకి చాప్టర్ వన్ కొన్ని ఎక్స్పెక్టేషన్స్కి అది ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వచ్చింది. బట్ చాప్టర్ టూ మనకు కొన్ని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని వచ్చాం, అది రీచ్ అవ్వలేదు, ఆ ఎక్స్పెక్టేషన్ లెవెల్ రీచ్ అవ్వలేదు అని అయితే క్లియర్గా కనిపిస్తుంది. ఎందుకంటే చాప్టర్ వన్లో ప్రతి సీన్ ఎలివేషన్ ఉంటుంది, ప్రతి సీన్ సీట్ని ఇలా పట్టుకుని మనం ఏంటి అన్న విధంగా గూస్ బంప్ సీన్స్ ఉంటాయి. కానీ చాప్టర్ టూలో అంత ఎలివేషన్స్ లేవు, అంత హైప్ అయితే క్రియేట్ చేయలేదు. అండ్ సంజయ్ దత్ గారు, రావు రమేష్ గారు, ప్రకాష్ రాజ్ గారు, రవీనా టండన్ గారు వాళ్ళని ఇంకా బాగా యూటిలైజ్ చేయొచ్చు. ఎందుకంటే సంజయ్ దత్ గారు లాంటి క్యారెక్టర్ని ఇంకా బాగా యూటిలైజ్ చేయొచ్చు అనేది అయితే మనకు క్లియర్గా కనబడుతుంది. ఆయన కొంచెం తక్కువ హెవీ చేయలేదు ఇంకా కంప్లీట్గా. కానీ బీజిఎం మటుకు సూపర్ ఉంది సినిమాలో. బీజిఎం అండ్ యష్ వన్ మ్యాన్ షో చేసుకున్నాడు సినిమాలో కంప్లీట్గా. యష్ యాటిట్యూడ్ కానీ యాక్షన్ కానీ సూపర్. లైన్ ఏంటి అంటే అదే మనకి అక్కడ వచ్చారు సామ్రాజ్యాన్ని స్థాపించుకున్నాడు, దాన్ని నిలబెట్టుకుంటాడా కూలదోసుకుంటాడా? ఎందుకంటే తన చుట్టూరా చుట్టుముట్టా వాళ్ళు చాలామంది ఉన్నారు. సో వాళ్ళ నుంచి తన్ని ఆ కేజీఎఫ్ని ఎలా కాపాడుకుంటాడు, కాపాడుకున్నాడా లేదా అనేది చివరికి మన క్లైమాక్స్లో వచ్చే కాన్సెప్ట్. కానీ చాప్టర్ త్రీ లేదు, చాప్టర్ టూతోనే అండ్ కంప్లీట్గా. మదర్ సెంటిమెంట్ వర్కౌట్ అయింది. చాప్టర్ వన్కి అంత ఎక్స్పెక్టేషన్స్ లేదు. స్టార్టింగ్లో ఒక డైలాగ్ వరకు మదర్ సెంటిమెంట్ వర్కౌట్ అయింది. అండ్ ఆమె యష్ తక్కువగా ఉన్నప్పుడల్లా తను హీ ఫీల్స్ లైక్ తన మదర్ తనతోనే ఉంటుంది అన్నట్టుగా. సో ఆ ఎక్స్పెక్టేషన్స్ మదర్ సెంటిమెంట్ అయితే వర్కౌట్ అయింది. ఇండియన్ సినిమా కనబడుతుంది కానీ కంప్లీట్గా అయితే మన ఆర్ఆర్ఆర్ కానీ బాహుబలిని కానీ టచ్ చేసే రేంజ్ అయితే లేదు ఖచ్చితంగా. ఎందుకంటే ఆ స్టాండర్డ్స్ టచ్ చేసేంత హైప్ ఉన్న మూవీ అయితే కాదు. కంప్లీట్గా ఉంది సినిమాలో కంటెంట్, ఉంది స్టఫ్, ఉంది హీరో ఎలివేషన్స్ బాగున్నాయి. కానీ మనం ఎక్స్పెక్ట్ చేసినంత లేదు కంప్లీట్గా. దాన్ని కొంచెం తగ్గింది అనే ఖచ్చితంగా చెప్పవచ్చు. మామూలుగా అయితే 5కి 4.5 ఇవ్వచ్చు, ఇక్కడ 5కి 3.5 రేటింగ్ ఇవ్వచ్చు. ఇదే ఇప్పుడే సినిమా చూసి వస్తున్నాం బయటికి. అసలు చూడండి అసలు ప్రజలు ఎట్లా ఫీల్ అవుతున్నారు. సినిమాలు అసలు చెప్పలేము, మాటలు లేవు సినిమా గురించి. అసలు బీజిఎం మాత్రం ఇరక్కుమేసాడండి. అసలు ఇండియాస్ బెస్ట్ యాక్షన్ మూవీ ఇదే కేజీఎఫ్. అసలు బాహుబలి తర్వాత అంత హైప్ ఒక ఊపు అంటే కేజీఎఫ్ కే ఉంది. అసలు ఎంత హైప్ ఇచ్చినా ఎంత చెప్పినా ఒక్కొక్క ఫైట్ సీన్ అయితే సీక్వెన్స్ అసలు ఇరగ్ కొట్టేశారు. అసలు ప్రకాష్ రాజ్, అధీరా ఎవరిని చూసినా యాక్టింగ్ చించి బాధలేశారు. అసలు క్రేజీ యాక్టింగ్, క్రేజీ మూవీ. కేజీఎఫ్ బాగుంది, కేజీఎఫ్ లో ఎవ్రీ సీన్ బాగుంది. ట్రిపుల్ ఆర్ లో మీరు కొన్ని కొన్ని సీన్స్ బోర్ కొట్టచ్చు, కానీ ఇందులో మీరు ఎవ్రీ సీన్ చాలా యాన్షియస్ గా చూస్తూ ఉంటారు, గూస్ బంప్స్ వస్తూ ఉంటాయి. 100% కేసు అంటే మేము తెలుగు వాళ్ళే రాజమౌళికి సపోర్ట్ చేయాలని ఉంటది. కానీ ఇలాంటి సినిమాలు తీస్తే ఇంకా మేము వెళ్ళాల్సిందే అండి కేజీఎఫ్. అంటే పర్ఫెక్ట్ కమర్షియల్ సినిమా అండి, ప్రతి ఒక్కడు ఎంజాయ్ చేస్తాడు. యాక్షన్ అంటే ఇష్టం ఉన్న ప్రతి ఒక్కడు ఈ సినిమా ఎంజాయ్ చేయాల్సిందే. అసలు ప్రశాంత్ నీల్ డైరెక్షన్ అయితే అమేజింగ్. అసలు డైలాగ్స్ అయితే అదే రాజమౌళి దాటేస్తే దాటేస్తాడు ప్రశాంత్ నీల్. చాలా ఉన్నాయి అంటే ఒకసారి ఎవరో ఫారినర్ తో యష్ కలుస్తాడు, అప్పుడు నేను సీఓ అంటే ఈ సీఓ ఆఫ్ ఇండియా అని చెప్తాడు. అదే అప్పుడైతే అసలు మామూలుగా లేదు థియేటర్లో అయితే. వైలెన్స్ ఐ డోంట్ లైక్ వైలెన్స్, వైలెన్స్ లైక్స్ మీ. ఆ డైలాగ్ అయితే యాటిట్యూడ్ మెయింటైన్ చేస్తూ ఆ స్లాంగ్ తో, మేబీ హీ నోస్ ప్రాపర్ ఇంగ్లీష్, కానీ ఆ స్లాంగ్ తో చాలా మంది అట్రాక్ట్ అవుతారు. అంటే చాలా ఫన్నీగా మీమ్స్ క్రియేట్ చేసినట్టు చేశారు, చాలా బాగుంది. అసలు ఎవ్రీ ఆ డైలాగ్స్, ఎవ్రీ డైలాగ్, ఎవ్రీ వర్డ్ చాలా బాగా ఇచ్చాడు ప్రశాంత్. ఇలా డైలాగ్ రైటర్ అయితే నెక్స్ట్ సలార్ చేస్తారు కదా ప్రభాస్ డైలాగ్ డెలివరీ, ప్రభాస్ యాక్టింగ్, హీల్ గివ్ అ గ్రేట్ కమ్బ్యాక్. ఇప్పుడు చాలా రాధేశ్యామ్ అవన్నీ ఫ్లాప్ అయినాయి, సలార్ అయితే చాలా పెద్ద హిట్ అవుద్ది. బాహుబలి రేంజ్ వరకు కలెక్షన్స్ వస్తాయి. సూపర్ అండి ప్రశాంత్ నీలు, అసలు ఇద్దరు రాకీయే కనిపించారు ఇందులో.
ప్రకాశ్ రాజు దీంతో ఎక్స్టెన్షన్ గా బాగా తీసుకోవడం అంటే ఫస్ట్ కంటే కూడా ఇది నెక్స్ట్ లెవెల్ మూవీ. ఎవ్రీ సీన్ హైలైట్ ఎలివేషన్ మాత్రం షార్ట్ టు షార్ట్, ఏ షార్ట్ చూసినా కానీ ప్రతి సీను ఫస్ట్ షార్ట్ లాగా ఎలివేషన్ చాలా బాగుంది. ఎస్ ఎండ్ ఆఫ్ ది అంటే ఫస్ట్ ఫ్రేమ్ నుంచి ఎండ్ ఫ్రేమ్ వరకు డైరెక్టర్ చూజ్ చేసుకున్న సబ్జెక్ట్ మాత్రం చాలా డీల్ చేశారు. నిజంగా అమేజింగ్ మూవీ, మూవీస్ గుడ్, చాలా బాగుంది. జస్ట్ నౌ వాచ్ కేజీఎఫ్, సో బ్యూటిఫుల్, మీన్ టెరిఫిక్ ఉంది. సో లవ్ టు అందరూ వెళ్ళి చూడాలని అనుకుంటున్నాను. సో ప్లీజ్ టు వాచ్. చాలా బాగుంది అన్నా సినిమా. అయితే బొమ్మ బ్లాక్ బస్టర్ అన్న మామూలుగా లేదు. అసలు కేజీఎఫ్ 3 కోసం వెయిట్ చేస్తున్నాం అన్న. ఇంకా 3 వేసిండు అన్న, కేజీఎఫ్ 3 ఉంటుందని మళ్ళా 3 కోసం వెయిట్ చేస్తున్నాం. సినిమా అయితే బుర్ర పాడు, అసలు బట్టలు చింపేసుకోవాలా. చాలా బాగుంది. సూపర్ గా ఉంది సీక్వెన్స్, ఫైట్ యాక్షన్ సీక్వెన్స్, ఎస్ యాక్టింగ్, అసలు మేకింగ్ లో నెక్స్ట్ లెవెల్ అదిరిపోయింది సినిమా. మామూలుగానా నిజంగా సూపర్ ఉంది. అల్టిమేట్ మూవీ అనుకోవచ్చు. బాగుందన్న సినిమా. ఒకటి చెప్పాలంటే ఈ మూవీ గురించి, బాహుబలి ట్రిపుల్ ఆర్ కింద చీమలు, కేజీఎఫ్ 2 కింద చీమలు అని చెప్పుకోవచ్చు. ఆ ఎలివేషన్, తల్లి సెంటిమెంట్ కానీ, పుట్టినప్పుడు ఎలా పుట్టినవారా, చనిపోయేటప్పుడు ఎలా పోయినా చూసుకో గొప్పతనం అంటారు సినిమా. అలా ఉందన్న సినిమా అయితే మనం చచ్చిపోయేదాక మీ మైండ్లో మా మైండ్లో చిన్న చూసిన తర్వాత మనసు నుంచి పోదు కేజీఎఫ్ 2 అన్నది. అంత బాగుంది నిజంగా. ఒక ఫీస్ట్ అన్న, వరల్డ్ ఫీస్ట్ ట్రిపుల్ ఆర్ అని పోషకం ఏందోని అవి చీమలు దీని కింద అంతే. సూపర్ సినిమా నిజంగా. ఫుల్లీ ఎగ్జైటెడ్, సూపర్ ఉంది, చాలా బాగుంది. పార్ట్ 1 కంటే పార్ట్ 2 ఇంకా సూపర్, ఎగ్జైటెడ్ ఫుల్లీ షాక్, అన్ని సస్పెన్స్ ఉంటాయి అండి, మంచిగా సూపర్ హిట్ అయితే. పాత్రి లేదు, క్లోజ్ రాకీ చచ్చిపోయాడు. సినిమా చాలా బాగుంది. యాక్చువల్లీ కేజీఎఫ్ కన్క్లూజన్ 2 ఎలా ఉన్నాలో అలా ఇచ్చారు. సూపర్ సినిమా అయితే బ్లాక్ బస్టర్. అన్ని రికార్డ్స్ అన్నది ఎస్ చెప్పాడు కదా ముందే, రికార్డ్స్ అన్ని క్లీన్ షిప్ చేస్తానని చెప్పి, అది 100% జరుగుతుంది. ఆ డైలాగ్స్ చాలా బాగున్నాయి. ఆ డైలాగ్స్ కేజీఎఫ్ 1 ఎలా ఉన్నాయో సెకండ్ ఆఫ్ పార్ట్ 2 కూడా అలానే ఉంది. నరేషన్ ఎవర్ గ్రీన్ అండి, చాలా బాగా చేశారు. కన్క్లూజన్ ఇప్పుడు మనకి బాహుబలి 2 ఎలా ఉందో, మనం ఎంత బ్లాక్ బస్టర్ అయిందో సేమ్ అది కూడా. కేజీఎఫ్ 2 కూడా ఎక్కడ డ్రాప్ అవ్వలేదు ఎక్కడ సెకండ్ హాఫ్. దీనికి నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. నెక్స్ట్ లెవెల్ టెక్నికల్గా కూడా మనకి ఏ హాలీవుడ్ రేంజ్ సినిమా ఉంటుంది చూసారా, దానికి ఎక్కడ తీసుకోకుండా ఉంది. సంజయ్ దత్ సూపర్, సూపర్, చాలా బాగా చేశారు సంజయ్ దత్. 20 minutes అసలు ఎప్పుడు సీట్ లో నిలబడ్డు. సల్లాం రాకీ భాయ్, కేజీఎఫ్ 3 ఇస్ ఆన్ ద వే. వావను చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ స్కోరు, పిక్చరైజేషన్ అంతా చాలా బాగుంది. ఓకే, అండ్ ఇంటర్వెల్, ఎస్పెషల్లీ ఇంటర్వెల్ తర్వాత నుంచి అంతా చాలా బాగుంది సినిమా. ఇంటర్వెల్ వరకు స్లోగా లాగినా సరే ఇంటర్వెల్ తర్వాత నుంచి ఎత్తేసాడు సినిమా గాల్లోకి మొత్తం. ఇంటర్వెల్ తర్వాత అస్సలు లేట్ అవ్వద్దు ఎవరు. ఇంటర్వెల్ తర్వాత అస్సలు మిస్ అవ్వద్దు. ఇంటర్వెల్ తర్వాత అస్సలైన సినిమా అంతా ఉంది మొత్తం. ఇంటర్వెల్ తర్వాత అంత సినిమా అంతా, ఇంటర్వెల్ వరకు ఇంట్రడక్షన్ ఇవంతా జరుగుతూ ఉంటుంది. సంజయ్ దత్ని చాలా తక్కువ టైం చూపించాడు, ఉన్న వరకు ఓకే, చాలా తక్కువ టైం, మాక్సిమం 10 minutes కూడా ఉండడు సినిమాలో. బట్ ఉన్నంత వరకు చాలా ఫియర్స్గా చూపించాడు. ఏదండి మదర్ సెంటిమెంట్? యాజ్ యూజువల్ ఫస్ట్ హాఫ్లో ఎలా ఉందో, అదే ఫస్ట్ పార్ట్లో ఎలా ఉందో సెకండ్ హాఫ్లో కూడా అదే కంటిన్యూ, అదే పాయింట్ మీద లాగాడు సినిమా అంతా. మదర్ కోరిక మీద తీర్చడానికే మొత్తం చివరి దాకా లాక్కు రావడం ఇదంతా అడే చేశాడు. డైలాగ్స్ కూడా చాలా బాగున్నాయి. మదర్ మీద ఒక, మదర్ మీద కాదు, ఆడవాళ్ళ మీద ఒక డైలాగ్ ఉంటుంది, కోపం వచ్చిన ఆడవాళ్ళని మన దేశంలో బొట్టు పెట్టి సింహాసనం మీద కూర్చోబెట్టి పూజించాలి కానీ చెయ్యి ఎత్తకూడదు అని చెప్పి వెంటనే కాళీమాత విగ్రహం చూపిస్తాడు. ఆ సీన్ మాత్రం ఇంకంతకంటే వివరిస్తే బాగోదు, థియేటర్లో చూడమని చెప్పండి.
బానే ఉంది, ఎలివేషన్స్ ఎక్కువ ఉన్నాయి, ఓవరాల్ గా బానే ఉంది. పార్ట్ వన్ అంటే పార్ట్ వన్ చాలా బాగుంది. దీంతో ఎస్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? ఎస్ పర్ఫార్మెన్స్ ఇస్ గుడ్. సంజయ్ దత్ గారి పర్ఫార్మెన్స్ అది కూడా బాగుంది. ఎలివేషన్స్ ఒక్కటి చాలా ఎక్కువ అనిపించింది. మూవీ అయితే బాగుంది ఓవరాల్. అవునా, బాగుంది. పార్ట్ వన్ ఆబ్వియస్. మొదటగా కేజీఎఫ్ టీమ్ కి కంగ్రాచులేషన్స్, మరి ముఖ్యంగా ప్రసన్న నిధుల సార్కి. అయితే కేజీఎఫ్ చాప్టర్ వన్ చూసుకుంటే కనుక చాప్టర్ టూకి చాప్టర్ చాలా వేరియేషన్ ఉంది, ఎందుకంటే దాని బేసిస్ తీశారు. ఓకే, బాగుంది. అయితే కేజీఎఫ్ వన్ లోను నెక్స్ట్ ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది మనం ఉంచగలం, కానీ కేజీఎఫ్ టూ ఊహకంత లేదు చెక్కనంతగా సినిమా ఉంది, ఎందుకంటే కనుక యాక్టింగ్ కానీ పర్ఫార్మెన్స్ కానీ లేదా ఫైట్ సీన్లు కానీ లేదంటే మన సెంటిమెంట్లు కానీ అక్కడక్కడ కొంచెం కొంచెం కామెడీ పండించడం కానీ యాక్షన్ అయితే సూపర్. అయితే ఇందులో రాఖీబాయ్ క్యారెక్టర్ చూసుకుంటే మరి ముఖ్యంగా రాఖీబాయ్ ఫస్ట్ సినిమాకి ప్రాణం పెట్టాడు లేదా కానీ సెకండ్ చాప్టర్లో ప్రాణం పెట్టి యాక్ట్ చేశారు రాఖీబాయ్, ఎందుకంటే కనుక ఆ సినిమా తనే న్యాయం చేయగలడు, మిగతా వాళ్ళు ఎవరు న్యాయం చేయలేరు అన్నంత రీతిలో సినిమా అయితే చాలా బాగుంది. ఇంకోటి ఏంటంటే ఇంటర్వ్యూల వరకు ఒక లెక్క ఉంది అన్న సినిమా, ఇంటర్వ్యూల తర్వాత మైండ్ బ్లోయింగ్ సినిమా, అసలు మనం గెస్ చేయలేము ఆ సినిమా అలా ఉంది. అయితే ఇంటర్వ్యూల తర్వాత వచ్చే సీను ఆ బంగారాన్ని తీసుకెళ్లేటప్పుడు ఆ స్టోర్లో మనకి కాల్పులు జరిపినప్పుడు అందులో బంగారం ఉందో డబ్బు ఉంది అనుకుంటారు, కానీ గర్భన్స్ ఉండి మనుషులు పెట్టి కొడతాడు అది సీన్ అంటే అసలు నాకు తెలిసి ఏ డైరెక్టర్ కూడా ఆ సీన్ అలా చూపించలేడమో అంతలా ఉంది. ఇంకోటి ఏంటంటే కనుక లాస్ట్ అరగంట, ఈ లాస్ట్ అరగంట మన సినిమా చూడకపోతే సినిమాకి అర్థం ఉంటుంది, ఎందుకంటే కనుక లాస్ట్ అరగంటలో క్లైమాక్స్ సెంటిమెంటు ఫైట్ సీను ఇక అదే సినిమాకి ప్రాణం పెడింది. అయితే ఆ సౌండ్కి కింద నుంచి చూస్తే పైదాకా భీమన్ సౌండ్ తప్ప రెండో తెలియదు. సినిమా అయితే చాలా బాగుందన్న, నేను ఒక నందమూరి అభిమానిగా చెప్తున్నాను, సినిమా అయితే బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. నేను రేటింగ్ ఇవ్వచ్చో లేదో నాకైతే తెలియదు, కానీ రేటింగ్ చూసుకుంటే కనుక 3.5 నుంచి 4 వరకు నేను ఇవ్వగలను. సినిమా చాలా అద్భుతంగా ఉంది. చేయొచ్చు, ఎందుకంటే మన తెలుగుడుగా మన చెప్పుకోవడం కాదు, మనం ఒక భారతీయుడిగా చెప్పుకోవాల్సిన సినిమా అది, ఎందుకంటే తెలుగుడిగా చెప్పుకుంటే కనుక ఒక ఆంధ్ర సినిమా తెలంగాణ సినిమా అని అనుకుంటాం, కానీ ఈ సినిమా చాప్టర్ టూ ఒక బాహుబలి లేదా ఒక త్రిబుల్ ఆర్ని మనం కంపేర్ చేసుకుంటే దాన్ని తగ్గట్టుకున్న సినిమా ఉంది. ప్రశాంత్ నీల్ సార్ కూడా అంత అద్భుతంగా తీశారు. ఇదే విధంగా ప్రశాంత్ నీల్ సారు ఈ రాఖీబాయ్కి బ్లాక్ బస్ హిట్ ఎలా తెచ్చాడో రాబోయే మా సినిమా మా నందమూరి తారక రామారావు జూనియర్ ఎన్టీఆర్ కూడా త్వరలో సినిమా స్టార్ట్ అవబోతుంది కాబట్టి ఆయన కూడా ఒక అద్భుతమైన హిట్ ఇస్తారని చెప్పేసి నేను భావించుకుంటాను. హోల్ టీమ్ కేజీఎఫ్ టీమ్కి కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. మూవీ బాగుంది అన్న, మూవీ బాగుంది చూడొచ్చు. కాకపోతే మనకి చాప్టర్ వన్ కొన్ని ఎక్స్పెక్టేషన్స్కి అది ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వచ్చింది, బట్ చాప్టర్ టూ మనకు కొన్ని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని వచ్చాం, అది రీచ్ అవ్వలేదు, ఆ ఎక్స్పెక్టేషన్ లెవెల్ రీచ్ అవ్వలేదు అని అయితే క్లియర్గా కనిపిస్తుంది. ఎందుకంటే చాప్టర్ వన్లో ప్రతి సీన్ ఎలివేషన్ ఉంటుంది, ప్రతి సీన్ సీట్ని ఇలా పట్టుకుని మనం ఏంటి అన్న విధంగా గూస్ బంప్ సీన్స్ ఉంటాయి, కానీ చాప్టర్ టూలో అంత ఎలివేషన్స్ లేవు, అంత హైప్ అయితే క్రియేట్ చేయలేదు. అండ్ సంజయ్ దత్ గారు, రావు రమేష్ గారు, ప్రకాష్ రాజ్ గారు, రవీనా టండన్ గారు వాళ్ళని ఇంకా బాగా యూటిలైజ్ చేయొచ్చు, ఎందుకంటే సంజయ్ దత్ గారు లాంటి క్యారెక్టర్ని ఇంకా బాగా యూటిలైజ్ చేయొచ్చు అనేది అయితే మనకు క్లియర్గా కనబడుతుంది. ఆయన కొంచెం తక్కువ హెవీ చేయలేదు ఇంకా కంప్లీట్గా, కానీ బీజిఎం మటుకు సూపర్ ఉంది సినిమాలో. బీజిఎం అండ్ యష్ వన్ మ్యాన్ షో చేసుకున్నాడు సినిమాలో కంప్లీట్గా. యష్ యాటిట్యూడ్ కానీ యాక్షన్ కానీ సూపర్. లైన్ ఏంటి అంటే అదే మనకి అక్కడ వచ్చారు సామ్రాజ్యాన్ని స్థాపించుకున్నాడు, దాన్ని నిలబెట్టుకుంటాడా కూలదోసుకుంటాడా, ఎందుకంటే తన చుట్టూరా చుట్టుముట్ట వాళ్ళు చాలామంది ఉన్నారు, సో వాళ్ళ నుంచి తన్ని ఆ కేజీఎఫ్ని ఎలా కాపాడుకుంటాడు, కాపాడుకున్నాడా లేదా అనేది చివరికి మన క్లైమాక్స్లో వచ్చే కాన్సెప్ట్. కానీ చాప్టర్ 3 లేదు, చాప్టర్ 2తోనే అండ్ కంప్లీట్గా. మదర్ సెంటిమెంట్ వర్కౌట్ అయింది, చాప్టర్ 1కి అంత ఎక్స్పెక్టేషన్స్ లేదు. స్టార్టింగ్లో ఒక డైలాగ్ వరకు మదర్ సెంటిమెంట్ వర్కౌట్ అయింది. అండ్ ఆమె యస్ తక్కువగా ఉన్నప్పుడల్లా తను హీ ఫీల్స్ లైక్ తన మదర్ తనతోనే ఉంటుంది అన్నట్టుగా, సో ఆ ఎక్స్పెక్టేషన్స్ మదర్ సెంటిమెంట్ అయితే వర్కౌట్ అయింది. ఇండియన్ సినిమా కనబడుతుంది, కానీ కంప్లీట్గా అయితే మన ఆర్ఆర్ఆర్ కానీ బాహుబలిని కానీ టచ్ చేసే రేంజ్ అయితే లేదు ఖచ్చితంగా, ఎందుకంటే ఆ స్టాండర్డ్స్ టచ్ చేసేంత హైప్ ఉన్న మూవీ అయితే కాదు. కంప్లీట్గా ఉంది సినిమాలో కంటెంట్ ఉంది, స్టఫ్ ఉంది, హీరో ఎలివేషన్స్ బాగున్నాయి, కానీ మనం ఎక్స్పెక్ట్ చేసినంత లేదు కంప్లీట్గా, దాన్ని కొంచెం తగ్గింది అనే ఖచ్చితంగా చెప్పొచ్చు. మామూలుగా అయితే 5కి 4.5 ఇవ్వచ్చు, ఇక్కడ 5కి 3.5 రేటింగ్ ఇవ్వచ్చు. ఇదే ఇప్పుడే సినిమా చూసి వస్తున్నాం బయటికి, అసలు చూడండి అసలు ప్రజలు ఎట్లా ఫీల్ అవుతున్నారు, సినిమాలు అసలు చెప్పలేము.
మాటలు లేవు సినిమా గురించి. అసలు బీజిఎం మాత్రం ఇరక్కుమేసాడండి. అసలు ఇండియాస్ బెస్ట్ యాక్షన్ మూవీ ఇదే కేజీఎఫ్. అసలు బాహుబలి తర్వాత అంత హైప్ ఒక ఊపు అంటే కేజీఎఫ్ కే ఉంది. అసలు ఎంత హైప్ ఇచ్చినా ఎంత చెప్పినా ఒక్కొక్క ఫైట్ సీన్ అయితే సీక్వెన్స్ అసలు ఇరగ్ కొట్టేశారు. అసలు ప్రకాష్ రాజు అధీరా ఎవరిని చూసినా యాక్టింగ్ చించి బాధలేశారు. అసలు క్రేజీ యాక్టింగ్, క్రేజీ మూవీ.